వెల్కమ్ టు విన్నర్స్ ఆన్లైన్ నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే రక్త సంబంధములు బ్లడ్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎగ్జామినేషన్లో కూడా ఇందులో ఉన్న మూడు మోడల్స్ నుంచి ఖచ్చితంగా మనకి ప్రతి మోడల్ నుంచి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది అలాగే ప్రతి మోడల్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అడగచ్చు కొన్ని సందర్భాల్లో ఇందులో ఉన్న ఒక మోడల్ బేస్ అంటే ఫ్యామిలీ రిలేషన్స్ బేస్ చేసినట్టు ఎక్కువ క్వశ్చన్స్ కూడా ఆడడానికి అవకాశం ఉంది అంటే ఓవరాల్గా మనం తీసుకుంటే మినిమం ఇందులో మనకి టూ మార్క్స్ మినిమం తీసుకుని మ్యాక్సిమం ఫైవ్ మార్క్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అలాగే చాలా జాగ్రత్తగా చేసుకుంటే ఈజీ టాపిక్ కూడా మనకి ఎందుకంటే ఈ రిలేషన్స్ అన్నీ మనం ఏంటంటే రెగ్యులర్గా చూసి రిలేషన్స్ మన ఫ్యామిలీలో మనం ఏ రిలేషన్స్ మనం చూస్తామో అవే రిలేషన్స్ ఇక్కడ మనం మాట్లాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం ఈ ప్రయత్నం చేసినప్పుడు ఏంటంటే కాకపోతే మన ఫ్యామిలీ రిలేషన్స్ ఏది తీసుకున్నా సరే ఏంటంటే ఎంత దూరం చుట్టమైనా సరే మనకు ఒక బౌండరీ ఉంటుంది అన్నయ్య అక్క తమ్ముడు చెల్లి మావయ్య అనేది ఒక బౌండరీ ఉంటుంది ఎంతసేపు మనం ఆ రిలేషన్లోకే మాట్లాడతాం తప్పించి అది దాటి రిలేషన్ ఎప్పుడన్నా కనబడితే ఎలా మాట్లాడాలనే విషయాన్ని మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేయడానికి అవకాశం ఉంది అలాగే వచ్చేటప్పటికి ఏంటంటే అసలు ఆ రిలేషన్ అనేది ఎంతవరకు పిలవాలి టాపిక్ పరంగా మనం ఏ రిలేషన్ ఎంతవరకు పిలవాలి ఆ రిలేషన్ ఎలా కంటిన్యూ చేయాలనే విషయాన్ని కూడా వాడు మెన్షన్ చేయడం జరుగుతుంది అలాగే రిలేషన్స్ మనం తీసుకున్నప్పుడు ఏంటంటే కనుక ఇంతవరకు మాత్రమే పిలవాలి అలాగే ఇంట్లో రిలేషన్స్ మనం ప్రజెంట్ పిలుస్తున్న రిలేషన్స్ ఇక్కడ ఏం పిలవచ్చు ఏం పిలవకూడదనే విషయాన్ని కూడా మనకు తెలియాలి అంటే మన రెగ్యులర్ లైఫ్లో మన కొన్ని రిలేషన్స్ మనం పిలుస్తాం ఇంట్లో కానీ ఆ రిలేషన్స్ అనేవి ఇక్కడ డైరెక్ట్గా పిలవడానికి అవకాశం లేదు టాపిక్ పరంగా మరి ఆ రిలేషన్స్ ఎలా పిలవాలి ఏంటనే విషయాన్ని కూడా మనం ఇక్కడ నేర్చుకోవడానికి ప్రయత్నించం అంటే మనం మనకి తెలుసుకోవాల్సింది ఏంటి ఫ్యామిలీలో రిలేషన్స్ ఏముంటాయి ఆ రిలేషన్స్ ఎంతవరకు తీసుకోవాలి ఆ రిలేషన్స్ ఏం పిలవచ్చు ఏం పిలవకూడదు అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవడానికి ప్రయత్నించం మరి ఎప్పుడైతే రిలేషన్స్ ఇంతవరకు పిలవాలి ఇంతవరకు పిలవకూడదు ఏ రిలేషన్స్ ఉన్నాయి ఏ రిలేషన్స్ లేవు అని చెప్పాలంటే ముందు మన అందరికీ తెలియాల్సింది మన ఫ్యామిలీలో ఉన్న మనకి బేసిక్ రిలేషన్స్ ఏంటో తెలియదు ఏ ఫ్యామిలీలోనన్నా సరే మిమ్మల్ని మీరు ఇంక్లూడ్ చేసుకుంటే అంటే మీతో ఇంక్లూడ్ చేసుకుంటే మీరు ఎంతమంది నుంచి రిలేషన్స్ డైరెక్ట్గా మాట్లాడగలం అంటే కనుక బేసిక్గా ఫైవ్ మెంబర్స్ నుంచి మనం మాట్లాడచ్చు ఎవరి ఫైవ్ మెంబర్స్ అంటే కనుక ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ అండ్ యువర్ సెల్ఫ్ మీ అమ్మగారి తరపు నుంచి కానీ మీ నాన్నగారి తరపు నుంచి కానీ మీ సోదరుడి నుంచి కానీ మీ సోదరు నుంచి కానీ అలాగే మీ తరపు నుంచి మీ రిలేషన్ మాట్లాడాల్సిన అవసరం ఇక్కడ ఇప్పుడు రిలేషన్స్ తెలుసుకునే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఈ ఒక్క టాపిక్ ఏంటంటే కొంచెం తెలుగు మీడియం మనం చేస్తూ పాటుతో పాటు ఇంగ్లీష్ మీడియాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిది మీరు ఎంత తెలుగు మీడియం మనం చేసినా సరే సరే ఈ ఒక్క టాపిక్ మాత్రం అంటే ఇంగ్లీష్తో రిలేటెడ్గా ఎప్పుడైతే మనం చేస్తున్నామో ఎందుకంటే కొన్ని రిలేషన్స్ ఏం జరిగినాయి అంటే ఇంగ్లీష్ రిలేషన్ని యాజ్ ఇట్ ఈజ్గా తెలుగులో తర్జుమా చేయడం జరుగుతుంది తప్పించి డైరెక్ట్గా ఆ రిలేషన్ ఈ రిలేషన్ వేరుగా మాట్లాడడం అనేది జరగట్లేదు అంటే తర్జుమా చేసినప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ కజిన్ అన్నా అనుకోండి తెలుగులో దానికి ఎగ్జాక్ట్ వర్డ్ అనేది అనే పదం కనబడద్దు యాక్చువల్గా మన డిక్షనరీ మీనింగ్ తీసుకుంటే కానీ ఇక్కడ వాడు ఏం చేస్తా అంటే ఆ దాయాదులు అనే పదాన్ని తెలుగులో కన్వర్ట్ చేయకుండా ఏం చేస్తుంటే వాడు కజిన్ని కజిన్ కిందే ఇస్తాడు మరి ఆ కజిన్ అనే సందర్భం ఎప్పుడు చెప్పాలనేది కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ఎప్పుడైనా ఇక్కడ రిలేషన్ చేసుకున్నప్పుడు కొంచెం డౌట్ ఏదైనా వస్తే ఎలాగ మనకేంటంటే మిర్రర్ కాన్సెప్టే కాబట్టి తెలుగు ఇంగ్లీష్ మీడియం కాన్సెప్ట్లో మనకి అక్కడ కనబడుతుంది కాబట్టి ఇమీడియట్గా మనం ఏంటంటే ఒక్కసారి పైన ఇంగ్లీష్ మీడియంలో చెక్ చేసుకుంటే మనం చేసేది ఏదైనా తప్పు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఈ టాపిక్ మాత్రం కొంచెం తెలుగు ఇంగ్లీష్ మీడియంతో రిలేటెడ్గా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే కనుక రేపు ఎగ్జామినేషన్లో ఎటువంటి మిస్టేక్ లేకుండా చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఆ రిలేషన్స్ ఏంటనేది ఒక్కసారి చూద్దాం ఫస్ట్ ఫాదర్ అండ్ మదర్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఫాదర్ అండ్ మదర్ గురించి మాట్లాడుతూ ఫస్ట్ వాళ్ళ యొక్క పేరెంట్స్ గురించి మాట్లాడుతాం ఫాదర్ అండ్ మదర్ యొక్క పేరెంట్స్ గురించి మనం మాట్లాడితే ఫాదర్ అండ్ మదర్ యొక్క పేరెంట్స్ని మనం ఏమని చెప్తామనో ఇంగ్లీష్లో మాట్లాడితే గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ ప్రతిదీ కూడా ఇక్కడ ఇంగ్లీష్ రిలేషన్ చెప్తూ తెలుగు రిలేషన్ నేను మెన్షన్ చేయడం జరుగుతుంది ఎందువల్ల రెండు మనకి చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ ఒక్కదానికి మనకి చాలా అది పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలుగులో ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అంటాం అలాగే తెలుగులో మాట్లాడితే అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య అంటాం అంటే ఇక్కడ అమ్మమ్మ తాతయ్య దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేదు అమ్మగారి తరపున నాన్నగారి తరపున మనం మాట్లాడినప్పుడు అమ్మగారి యొక్క అమ్మగారిని అమ్మమ్మ అంటాం నాన్నగారి యొక్క అమ్మగారిని నానమ్మ అంటాం మరి అమ్మగారి యొక్క నాన్నగారిని తాతయ్య గారు అంటాం అలాగే నాన్నగారి యొక్క నాన్నగారిని కూడా మన తాతయ్య గారు అంటాం మరి ఇప్పుడు నేను తాతయ్య గారు అనే పదాన్ని వాడినప్పుడు ఇమీడియట్గా నేను ఎవరి నుంచి తరపున తీసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో కనుక మా తాతగారి ఏకైక కుమారుడని కానీ మా తాతగారి ఏకైక కుమార్తెని కానీ వస్తే మరి నేను ఆన్సర్ ఏం చెప్పాలనేది ఒక ఫస్ట్ డౌట్ వస్తుంది ఎందువల్ల మా నాన్నగారు మా తాతగారి ఏకైక కుమారుడు అంటే నేను మా నాన్నగారి తరపున నేను ఆలోచిస్తే మా నాన్నగారు అని చెప్పాలి అదే మా అమ్మగారి తరపున నేను ఆలోచిస్తే ఆలోచిస్తేమని చెప్పాలి మా అని చెప్పాలి అదే మా తాతగారి యొక్క ఏకైక కుమార్తె అంటే మా నాన్నగారి తరపు ఆలోచిస్తే నా మేనత్త అని చెప్పాలి అదే మా అమ్మగారి తరపు ఆలోచిస్తే మా అమ్మగారు చెప్పాలి మరి ఇది మనకి తెలుగులో ఎలా తెలుస్తుంది అంటే తెలుగులో తెలియదు ఎందుకంటే అమ్మమ్మ దగ్గర నానమ్మ దగ్గర ప్రాబ్లం రాదు కానీ తాతయ్య విషయానికి వచ్చేటప్పటికి ఎలా కనబడుతుందనే విషయాన్ని అంటే ఏ తరపున నేను తీసుకోవాలనేది తెలియదు కాబట్టి మరి ఇంగ్లీష్లో ఒక్కసారి దీన్ని కన్వర్ట్ చేసుకుంటే కనుక గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అని చెప్తాం బోత్ సైడ్స్ మనం రెగ్యులర్గా మాట్లాడినప్పుడు కానీ మరి అమ్మగారి తరపు నాన్నగారు తరపు అనేది ఇంగ్లీష్లో ఎలా తెలుస్తుందంటే అంటే చాలా క్లియర్గా మనకి మెన్షన్ చేస్తాడు నాన్నగారి తరపున ఎప్పుడు రిలేషన్ మాట్లాడినా పెటర్నల్ రిలేషన్ అని మాట్లాడండి అమ్మగారి తరపు ఎప్పుడు రిలేషన్ మాట్లాడినా మెటర్నల్ రిలేషన్ అని మాట్లాడండి నాన్నగారి తరపు రిలేషన్ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా పెటర్నల్ చెప్పాలంటే చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు కానీ అమ్మగారి తరపు రిలేషన్ ఎప్పుడు మాట్లాడినా సరే మనం కన్ఫామ్గా మెటర్నల్ అనే వర్డ్ యూస్ చేస్తేనే అది అమ్మగారి తరపు కన్వర్ట్ అవుతుంది అందుకని ఇదే ఇంగ్లీష్లో మనం మాట్లాడితే మై ఫాదర్స్ ఫాదర్ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్ మై ఫాదర్స్ మదర్ ఈజ్ మై గ్రాండ్ మదర్ మై మదర్స్ ఫాదర్ ఈజ్ మై మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ మై మదర్స్ మదర్ ఈజ్ మై మెటర్నల్ గ్రాండ్ మదర్ అని చెప్తా అంటే అమ్మగారి తరపు చెప్పినప్పుడు ఖచ్చితంగా మెటర్నల్ అనే పదాన్ని యూస్ చేయాల్సిన అవసరం ఉంది అందుకని మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ మెటర్నల్ గ్రాండ్ మదర్ అని గుర్తుపెట్టుకుంటాం నాన్నగారి తరపు చెప్పినప్పుడు గ్రాండ్ ఫాదర్ అని చెప్పినా పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అని చెప్పినా ఒకటే అర్థం గ్రాండ్ మదర్ అని చెప్పినా పెటర్నల్ గ్రాండ్ మదర్ అయినా ఒకటే అర్థం కింద అంటే ఎటువంటిది ముందు యూజ్ చేయకపోతే కనుక ఎప్పుడు నాన్నగారి తరపునే మన రిలేషన్ మాట్లాడాల్సిన అవసరం ఉంది అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు తెలుగులో ఒకసారి మాట్లాడితే ఇప్పుడు చూడండి మా తాతగారు ఏకే కుమార్ అనగానే మనకు డౌట్ వచ్చింది తెలుగులో అమ్మగారి తరపు నాన్నగారి తరపు ఇప్పుడు ఒక్క సారి ఇంగ్లీష్ మీడియంలో చెక్ చేసుకోం ఇంగ్లీష్ మీడియంలో గనుక గ్రాండ్ ఫాదర్ అని ఉంటే నాన్నగారి తరపును తీసుకోండి ఒకవేళ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అని ఉంటే కనుక ఇమీడియట్గా అమ్మగారి తరపును తీసుకోండి అందువల్ల ఇది ఒకసారి ఫస్ట్ మనం ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ని ఎందుకు నేర్చుకున్నాం అంటే కనుక ఇలాంటి చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ నుంచి మనం బయటికి రావడం కోసం ఇమీడియట్ ఐడెంటిఫికేషన్ చేసుకోవడం కోసం ఏంటంటే ఈ పద్ధతిని మనం పాటించడానికి ప్రయత్నం చేస్తాం అందుకనే ఈ టాపిక్ మనం బోత్ మీడియమ్స్లో చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇక తర్వాత ఏంటంటే నెక్స్ట్ మనం ఫాదర్ అండ్ మదర్ యొక్క అమ్మ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నయ్య తమ్ముడు కానీ అక్క చెల్లెళ్ళు గురించి మనం మాట్లాడితే మీ నాన్నగారి యొక్క బ్రదర్ని మీరు ఏమని పిలుస్తారంటే కనుక తెలుగులో మనం మాట్లాడేది చిన్నాన్న పెదనాన్న అని కానీ లేదా పిన తండ్రి లేదా పెద తండ్రి అనే పదాలు మాట్లాడడం జరుగుతుంది అదే మీ అమ్మగారి యొక్క సిస్టర్స్ని తీసుకుంటే కనుక పిన్ని పెద్దమ్మ లేదా చిన్నమ్మ పెద్దమ్మ అని కానీ లేదా పినతల్లి లేదా పెద తల్లి అనే పదాలు మనం కనబడడం జరుగుతుంది అలాగే నాన్నగారి యొక్క సిస్టర్ని తీసుకుంటే సోదరిని తీసుకుంటే మనం ఇంట్లో పిలిచినప్పుడు అత్తాని పిలుస్తాం కానీ టాపిక్ పరంగా మనం క్లియర్గా చెప్పాల్సింది మేనత్తా అని చెప్పాలి అంటే మా నాన్నగారి యొక్క సోదరి నాకు మేనత్తా అలాగే మా అమ్మగారి యొక్క సోదరుడు నాకేమవుతాయంటే మేనమామ ఇంట్లో పిలిచినట్టు ఇక్కడ చెప్పడానికి అవకాశం లేదు మావయ్య అత్త అనేది ఎందుకంటే బ్లడ్ రిలేషన్లో మావయ్య అత్త అనే సందర్భం వేరే విధంగా మాట్లాడతాం ఇక్కడ క్లియర్గా నాన్నగారి యొక్క సోదరి కనబడితే కనుక మేనత్త అని చెప్పాలి నాన్నగారి యొక్క సోదరుడు కనబడితే కనుక మన్ సారీ మా నాన్నగారి యొక్క అమ్మగారి యొక్క సోదరుడు కనబడితే కనుక మేనమామ అని చెప్పాలి మరి ఇక్కడ మనం క్లియర్గా మనం ఏం చెప్తామో పిన్నమ్మ పిన్ని పెద్దమ్మ లేదు చిన్నమ్మ పెద్దమ్మ అని కానీ లేదా మేనమామ అలా నాన్నగారి అయితే ట్రిప్ తీసుకుంటే మేనత్త పెన్నతండ్రి లేదా పెద్ద తండ్రి అనే పదాలు మాట్లాడారు మరి ఇదే ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి ఏమని చెప్తా ఉంటే కనుక మై ఫాదర్స్ బ్రదర్ బ్రదరీస్ కాల్డ్ మై అంకుల్ మై ఫాదర్స్ సిస్టరీస్ కాల్డ్ మై ఆంట్ మై మదర్స్ బ్రదర్ బ్రదరీస్ కాల్డ్ మై మెటర్నల్ అంకుల్ అండ్ మై మదర్ సిస్టర్ ఈజ్ కాల్డ్ మై మెటర్నల్ ఆంట్ అందువల్ల మదర్ సైడ్ చెప్పినప్పుడు ఖచ్చితంగా మెటర్నల్ అనేది యూజ్ చేసినప్పుడు మాత్రమే మనం చెప్పడం అనేది జరుగుతుంది ఓకే తర్వాత వాళ్ళ యొక్క పిల్లల గురించి మాట్లాడతాం అంటే వాళ్ళ యొక్క పిల్లలు అంటే ఏంటి మీ చిన్నాన కానీ పెదనాన్న కానీ చిన్నమ్మ కానీ పెద్దమ్మ కానీ మేనమామ కానీ మేనత్త యొక్క పిల్లల గురించి మనం మాట్లాడతాయి ఇది మన రెగ్యులర్ లైఫ్లో మన ఇంట్లో రిలేషన్స్ తీసుకుంటే ఏం చేస్తూ ఉంటే కనుక చిన్నాన్న పెదనాన్న పెద్దమ్మ పిన్నమ్మ వీళ్ళ పిల్లలందరినీ మీరు ఏమని పిలుస్తారు అన్నయ్య అక్క తమ్ముడు చెల్లి అని పిలుస్తారు అంటే ఇండైరెక్ట్గా సోదరుడు సోదరు అని పిలుస్తారు అదే కనుక మీ మేనత్త మేనమామ యొక్క పిల్లల్ని మీరు ఏమని పిలుస్తారంటే మరదలు కానీ వదిన కానీ లేదా బావ కానీ అని రిలేషన్తో పిలుస్తారు అంటే ఇక్కడ రిలేషన్కి వచ్చేటప్పుడు మనకి ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కనుక ఆ రిలేషన్ మనం అలా చెప్పడం అనేది చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే బ్లడ్ రిలేషన్లో రెండు చాలా ఇంపార్టెంట్ అంటే కనుక ఒకటి బ్రదర్ అండ్ సిస్టర్ రెండు సన్ అండ్ డాటర్ ఈ సందర్భాన్ని బట్టి మనం చూద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి మనకి బ్రదర్ అండ్ సిస్టర్ అనే సందర్భం వచ్చింది కాబట్టి దీని గురించి మాట్లాడే ముందు ఒక విషయాన్ని ఏం చెప్పుకుందాం అంటే కనుక ఇక్కడ ఎవరి యొక్క పిల్లలైనా అంటే మీ చిన్నాన పెదనాన్న పెద్దమ్మ పిన్నమ్మ మేనత్త మేనమామ యొక్క పిల్లలు ఎవరైనా సరే మీకు ఏ రిలేషన్తో పిలవాలి అంటే కజిన్ అనే రిలేషన్తో మాత్రమే పిలవాలి ఎక్కడ సోదరుడు సోదరు అనే పదాన్ని యూజ్ చేయకూడదు బావ వదిన మరదలు అనే పదాన్ని కూడా ఎట్టి పరిస్థితిలో మీరు యూజ్ చేయడానికి ఇక్కడ అవకాశం లేదు కజిన్ని కజిన్ కింద మాత్రమే ఇంగ్లీష్లో పిలిచిన అంకుల్ అండ్ ఆన్ సన్నర్ డాటర్ ఈజ్ కాల్డ్ కజిన్ అండ్ మెటర్నల్ అంకుల్ ఆర్ మెటర్నల్ ఆన్ సన్నార్ డాటర్ ఈజ్ ఆల్సో కాల్డ్ కజిన్ అందువల్ల మీ చిన్నాన పెదనాని ఎందుకు ఇక్కడ మనం చెప్పినప్పుడు ఏంటంటే కనుక కజిన్కి ఎగ్జాక్ట్ వర్డ్ మనం డిక్షనరీలో తీసుకుంటే చెప్పుకున్నాం కదా దాయాదులు అనే పదం కనబడింది ఇప్పటికొచ్చి ఆ పదాన్ని ఎప్పుడు ఎగ్జామినేషన్లు ఇవ్వలేదు కాబట్టి మరి దాన్ని ఎలా రిప్రజెంట్ అంటే కజిన్ ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చిన దాన్ని తెలుగులో కజిన్ అని రాస్తున్నాడు కాబట్టి మనం కూడా అదే పాటించాలి అంటే మీ నాన్నగారి యొక్క మీ అమ్మగారి యొక్క బోత్ సైడ్స్ వాళ్ళ యొక్క అన్నదమ్ములు అక్క చెల్లె పిల్లలు ఎవరైనా సరే మీకు కజిన్ అవుతారు కజిన్ ఎప్పుడు చెప్పినా సరే అంటే అతను పురుషుడు అవ్వచ్చు స్త్రీ అవ్వచ్చు ఇదర్ బే బాయ్ ఆర్ గర్ల్ ఇదర్ మ్యాన్ ఆర్ ఉమెన్ కింద మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం కజిన్ అన్నప్పుడు ఎప్పుడు జెండర్ తెలియ జెండర్ తెలింది మనకి తెలియదు అందువల్ల మీ వాళ్ళ యొక్క పిల్లల్ని మన కజిన్ ఈ రిలేషన్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా మనం చేస్తాం అంటే ఫాదర్ అండ్ మదర్ నుంచి మనం డైరెక్ట్గా చెప్పగలిగితే కనుక ఫాదర్ అండ్ మదర్ యొక్క పేరెంట్స్ గురించి మాట్లాడతాం వాళ్ళ యొక్క బ్రదర్ అండ్ సిస్టర్ గురించి మాట్లాడతాం వాళ్ళ యొక్క పిల్లల వరకు డైరెక్ట్గా మాట్లాడడం అనేది జరుగుతుంది ఇక తర్వాత ఏంటంటే సోదరుడు సోదరు అని బ్రదర్ అండ్ సిస్టర్ అని చెప్పుకున్నాం ఈ బ్రదర్ అండ్ సిస్టర్ అనే సంబంధం ఎప్పుడు చెప్పాలండి సంబంధం ఎప్పుడు చెప్పాలంటే ఈ బ్రదర్ అండ్ సిస్టర్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే మన వాడుకలో రెగ్యులర్గా మనం ఎవరిని పడితే వాళ్ళ అన్నయ్య తమ్ముడు అక్కయ్య చెల్లి అనేది డైరెక్ట్గా పిలుస్తాం కానీ బ్లడ్ రిలేషన్ పరంగా బ్రదర్ అండ్ సిస్టర్ అనేది ఎవరిని పడితే వాళ్ళని చెప్పడానికి అవకాశం లేదు బ్రదర్ అండ్ సిస్టర్ అనేది ఒకే సందర్భంలో మీరు చెప్పాలి వాళ్ళు ఎవరంటే కనుక మీ తండ్రి మరియు తల్లి యొక్క కుమారుడు మీకు సోదరుడు మీ తల్లి మరియు తండ్రి యొక్క కుమార్తె మీకు సోదరి మై ఫాదర్ అండ్ మదర్స్ సన్ ఈజ్ కాల్డ్ మై బ్రదర్ మై ఫాదర్ అండ్ మదర్స్ డాటర్ ఈజ్ కాల్డ్ మై సిస్టర్ ఆ ఒక్క సందర్భంలోనే మీరు బ్రదర్ అండ్ సిస్టర్ అని చెప్పాలి మామూలుగా ఇంట్లో కుదరదు కానీ రెగ్యులర్ లైఫ్లో టాపిక్ పరంగా ఈ విషయాన్ని మర్చిపోకండి ఎట్టి పరిస్థితిలో కూడా మనం వేరే విధంగా బ్రదర్ అండ్ సిస్టర్ అనేది ఇందులో యూజ్ చేయడానికి లేదు ఎందుకంటే ఎగ్జామినేషన్లో మొదటిగా జరిగే ఫస్ట్ మిస్టేక్ ఇక్కడే జరుగుతుంది అంటే ఎక్కడ జరుగుతుంది కజిన్ కాన్సెప్ట్లోనే లేదా బ్రదర్ అండ్ సిస్టర్ తీసుకునే కాన్సెప్ట్లో అంటే ఏం చేస్తున్నారంటే క్వశ్చన్ ఇలా కనబడింది అనుకోండి మై ఫాదర్స్ బ్రదర్స్ సన్ నా తండ్రి యొక్క సోదరుని కుమారుడు అని క్వశ్చన్ కనబడింది అనుకోండి నా తండ్రి సోదరుడు అంటే మా పిన తండ్రి లేదా పెద్ద తండ్రి వాళ్ళ కొడుకు అంటే నాకు అంటే ఇంట్లో పిలిచినట్టు అన్నయ్య తమ్ముడు అని చెప్పి కింద ఆన్సర్ బ్రదర్ అని ఇక్కి పెట్టారు అనుకోండి లేదా సోదరుడు అంటే ఇక్కి పెడితే తప్పు మీ చిన్నాన్న పెద్దనాన్న కొడుకు మీకు ఏమవుతాడు కజిన్ అవుతాడు అలాగే మై ఫాదర్స్ సిస్టర్స్ డాటర్ అన్నాం అనుకోండి నా ఫాదర్ యొక్క సిస్టర్ అంటే నా మేనత్త నా మేనత్త కూతురు అంటే వదిని కానీ మరదలు కానీ అని చెప్తాం అలా అని చెప్పి కింద మనం వదిని కానీ మరదలు కాని అని చెప్పి రిలేషన్ ఆన్సర్ పెట్టాం అనుకోండి అది కూడా తప్పు మీ మేనత్త కొడుకు కూతురు కూతురు ఏమవుతుంది మీకు కజినే అవుతుంది అందువల్ల ఇక్కడ మిస్టేక్ చేయకుండా ఉండడం కోసం మళ్ళీ మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తాను గుర్తుపెట్టుకోండి సన్ బ్రదర్ అండ్ సిస్టర్ అనేది ఏ సందర్భంలో మాత్రమే పిలవాలంటే కనుక నా తల్లి మరియు తండ్రి యొక్క కుమారుడు నా సోదరుడు నా తల్లి మరియు నా తండ్రి యొక్క కుమార్తె నాకు సోదరి కింద మనం రాసుకోవాలి తర్వాత ఇప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి అనుకుంది అంటే నా సోదరుడికి పెళ్ళయింది అలాగే నా సోదరుడికి కూడా సోదరికి కూడా పెళ్ళై ఇప్పుడు నా సోదరుడికి పెళ్ళయితే వచ్చేవాడిని ఏమని చెప్తా ఉంటే వదిన కానీ మరదలు కానీ అని చెప్తాం అదే నా సోదరికి మ్యారేజ్ అయితే వచ్చే ఆవ్ణేమని పిలుస్తా ఏమని పిలుస్తా ఉంటే బావ అనే రిలేషన్తో కానీ కొన్ని సందర్భాల్లో మరి అనే రిలేషన్తో మనం చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ బావ కానీ మరిది కానీ వదిన కానీ మరదలు అనే సందర్భం ఎప్పుడన్నా మాట్లాడితే మన ఇంట్లో పర్సన్కి మ్యారేజ్ ద్వారా వచ్చి రిలేషన్స్ మాత్రమే వాళ్ళని యూస్ చేయాలి సాధారణంగా ఇంగ్లీష్లో మనం మ్యారేజ్ ద్వారా వచ్చే రిలేషన్స్ అన్నీ కూడా అంటే మన ఇంట్లో పర్సన్కి మ్యారేజ్ ద్వారా బయట ఫ్యామిలీ పర్సన్ మన ఫ్యామిలీలోకి ఎంటర్ అయితే కనుక మన ఇంగ్లీష్లో యూస్ చేసే రిలేషన్ ఏంటంటే ఇన్లా రిలేషన్ అనేది చెప్తాం అంటే పెళ్లి తరపున వచ్చే రిలేషన్స్ మనం ఇన్లా రిలేషన్స్ కింద మనం మాట్లాడతాం అందుకనే వీళ్ళని ఇంగ్లీష్లో మనం మాట్లాడినప్పుడు ఏం చెప్తాం అంటే వదినా లేదా మరదల్ని మనం సిస్టర్ ఇన్లా అనే రిలేషన్తో పిలుస్తాం అలాగే బావా లేదా మరిదిని మనం బ్రదర్ ఇన్లా అనే రిలేషన్తో మనం పిలవడం జరుగుతుంది అంటే మై బ్రదర్స్ వైఫ్ ఈజ్ కాల్డ్ మై సిస్టర్ ఇన్లా మై సిస్టర్స్ హస్బెండ్ ఈజ్ కాల్డ్ మై బ్రదర్ ఇన్లా ఆ సందర్భంలో వచ్చినప్పుడే మీరు బావా వదినా మరదలు చెప్పాలి నా సోదరుని యొక్క భార్య నాకు వదినా లేదా మరదలు నా సోదరి యొక్క భర్త నాకు బావ లేదా మరిదనే రిలేషన్తో మనం మాట్లాడాలి ఇప్పుడు వాళ్ళకు పిల్లల్ని తీసుకుంటే అంటే నా సోదరుని యొక్క పిల్లలు నా సోదరు యొక్క పిల్లలు ఇది కూడా ఏంటంటే కనుక కొంచెం తెలుగు మీడియంలో మన ఇంట్లో వాడుక భాషలో మనం యూజ్ చేసినప్పుడు ఇక్కడ మనకి కొన్ని వర్డింగ్లో మనకి డైరెక్ట్ రిలేషన్ తీసుకోవడానికి అవకాశం లేక ఇంగ్లీష్ మీడియాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఈ సందర్భంలో తీసుకోవాలి అది కూడా ఏంటనేది ఒక్కసారి సాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబంలో ఫర్ ఎగ్జాంపుల్ నా కుటుంబంలో నేను మా అన్నగారి పిల్లలను కానీ మా తమ్ముడు పిల్లల్ని కానీ నేను ఎవరికైనా పరిచయం చేశాను అనుకోండి ఏమని పరిచయం చేస్తాను అయితే మా అన్నగారి పిల్లలు లేదా మా తమ్ముడు పిల్లని పరిచయం చేస్తాను లేదా ఇంకా మాట్లాడితే కనుక నా కొడుకు వరుస నా కూతురు వరుస అని మాట్లాడదు అలాగే నా అక్క పిల్లలు కానీ నా చెల్లి పిల్లల్ని నేను మాట్లాడితే నేను ఏమని చెప్తాను క్లియర్గా నా మేనల్లుడు నా మేనకోడలు అని చెప్తాను అదే ఒక ఫీమేల్ కండిషన్లో తీసుకున్నాం అనుకోండి ఈ ఫీమేల్ కండిషన్లో తీసుకుంటే ఆవిడ యొక్క సోదరి యొక్క లేదా అంటే అక్క యొక్క చెల్లి యొక్క పిల్లల్ని ఆవిడేమని పరిచయం చేస్తుంది అయితే నా అక్క పిల్లలు నా చెల్లి పిల్లల్ని పరిచయం చేస్తుంది లేదా నా కొడుకు వరుస నా కూతురు అని పరిచయం చేస్తుంది అదే ఆవిడ యొక్క అన్నగారి పిల్లల్ని కానీ తమ్ముడి పిల్లల్ని పరిచయం చేయమంటే మాత్రం క్లియర్గా మన నా మేనల్లుడు నా మేనగోడలు అంటే మన ఇంట్లో జరిగే విషయం ఏంటి ఒకే జెండర్తో ఉన్న పిల్లల యొక్క వా జెండర్తో ఉన్న వాళ్ళ పిల్లల్ని మీరు ఏమంటే కనుక కొడుకు వరుస కూతురు వరుస అని చెప్తారు అదే మీ ఆపోజిట్ జెండర్ అంటే మీ సిస్టర్ యొక్క పిల్లల్ని మీరు ఏమని పిలుస్తారంటే మేనల్లుడు మేనగోల్ ఒకవేళ మీరు ఫీమేల్ కండిషన్లో ఉంటే మీ సేమ్ జెండర్ ఉన్న మీ అక్క చెల్లి యొక్క పిల్లల్ని కొడుకు వరుస కూతురు వరుస అని చెప్తాం అదే మీ అన్నగారు తమ్ముడు యొక్క పిల్లల్ని మేము మేనల్లుడు మేనగోల్డ్ అంటాం మరి ఇంగ్లీష్లో అయిపోయింది కాబట్టి తెలుగు తెలుగులో మరి కొడుకు వరుస కూతురు వరుస అనే రిలేషన్స్ ఉన్నాయంటే అలాంటి రిలేషన్స్ లేవు పోనీ అలా అని చెప్పి కొడుకు కూతురు అని పిలవచ్చు అంటే అది ఎట్టి పరిస్థితిలో పిలవడానికి అవకాశం లేదు సన్ అండ్ డాటర్ ఒకటి బ్రదర్ అనేది బ్రదర్ అండ్ సిస్టర్ అనేది ఎవరి గురించి మాట్లాడేందాక మీ తల్లిదండ్రుల యొక్క పిల్లలు అంటే మీ తల్లిదండ్రులకు మీతో పాటు పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే మీరు సోదరుడు సోదరుని సంబోధించాలి అలాగే ఇక్కడ మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే సన్ అండ్ డాటర్ సన్ అండ్ డాటర్ కూడా ఎవరిని పడితే వాళ్ళని చెప్పకూడదు మీ భార్య యొక్క మీ భర్త యొక్క అంటే మీకు పుట్టిన పిల్లలు మాత్రమే మీకు కుమారుడు కుమార్తె అవుతారు తప్పించి ఇంకెవరిని కూడా కుమారుడు కుమార్తె అనడానికి అవకాశం లేదు అందుకనే కొడుకు వరస కూతురు వరస అంటారు కానీ మీ తమ్ముడు గారి పిల్లల్ని తీసుకొచ్చి డైరెక్ట్గా మా అమ్మాయి అని చెప్పి మాత్రం మీరు ఎట్టి బస్సులు పరిచయం చేయడం అనేది జరగదు అందువల్ల ఇక్కడ కూడా అదే విషయాన్ని మనం పాటించి తీరాలి ఖచ్చితంగా మరి కొడుకు వరుస కూతురు వరుస అనే ఆప్షన్స్ ఏమో తెలుగులో ఉండవు పోనీ అలా అని చెప్పి కొడుకు కూతురుని ఆన్సర్ పెడదామంటే అలా పెట్టకూడదని మీకు కూడా ఆన్సర్ చెప్తున్నాను మరి కొడుకు వరుస చెప్పకూడదు కొడుకుని చెప్పకూడదు కూతురు వరుస చెప్పకూడదు కూతురని చెప్పకూడదు అంటే మరి వాళ్ళని ఏమని పిలవాలంటే కనుక తప్పనిసరి పరిస్థితిలో ఇంగ్లీష్ మీడియాన్ని కన్సిడర్ చేయాల్సిన ఇక్కడ అవసరం వచ్చింది మరి ఇంగ్లీష్ మీడియంలో మనం ఏమని చెప్తామంటే కనుక మై బ్రదర్ ఆర్ సిస్టర్స్ సన్ ఈజ్ కాల్డ్ మై నెవ్యూ మై బ్రదర్ ఆర్ సిస్టర్స్ డాటర్ ఈజ్ కాల్డ్ మై నీస్ అని మనం నేర్చుకుంటాం మీ బ్రదర్ యొక్క మీ సిస్టర్ యొక్క కొడుకు మీకు ఏమవుతుందంటే నెవ్యూ అనే రిలేషన్తో పిలుస్తాం మీ బ్రదర్ యొక్క సిస్టర్ యొక్క కూతుర్ని పిలుస్తాం అంటే నీస్ అనే రిలేషన్తో పిలుస్తాం సాధారణంగా మన ఇంగ్లీష్ డిక్షనరీ మనం ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ తీసుకుంటే నెవ్యూ ఎదురుగుండ బ్రదర్ సారీ మేనల్లుడు నీస్ ఎదురుగుండా మేనకోడలు అనే ఆప్షన్స్ అని కనబడతాయి క్లియర్ కానీ ఒక్కసారి మనం దీన్ని తెలుగులో కాకుండా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అబ్జర్వ్ చేస్తే కనుక నెవ్వి ఎదురుగుండా ఎదురు బ్రదర్ ఆర్ సిస్టర్స్ సన్ అని కనబడుతుంది అలాగే నీస్ ఎదురుగుండా ఎదురు బ్రదర్ ఆర్ సిస్టర్స్ డాటర్ అని కనబడుతుంది కాబట్టి మనం ఈ టాపిక్లో మనం ఖచ్చితంగా పాటించేసింది దాన్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో తెలుగు మీడియం చేస్తున్నప్పుడు మాత్రం మేనల్లుడు మేనకోడలనే ఆప్షన్ కనుక మీరు ఎక్కడన్నా కన్ఫ్యూజ్ అయితే కనుక కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదంటే మీరు ఎలా గుర్తుపెట్టేసుకుంటారంటే నా సోదరుడు లేదా సోదరి యొక్క కుమారుడు నా మేనల్లుడు నా సోదరుడు లేదా సోదరి యొక్క కుమార్తె నా మేనకోడలు కానీ మీకు అనిపించవచ్చు అదేంటి నా అన్నగారి పిల్లల్ని నేను మేనళ్ళని ఎలా అనగలను అదే ఫీమేల్ కండిషన్లో నా అక్కగారి పిల్లల్ని ఎలా అనగలను అంటే ఇక్కడ అది కన్సిడర్ చేయడు అందువల్ల ఆ కొడుకు వరుస కూతురు వరుస కొడుకు కూతురు అని ఎట్టి పరిస్థితిలో చెప్పడానికి లేదు కాబట్టి దీన్ని ఇంగ్లీష్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవడం జరుగుతుంది అందువల్ల మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇంగ్లీష్ మీడియం ఆధారంగానే మనం ఇక్కడ ఆన్సర్ చేయాలి కాబట్టి నా సోదరుడు లేదా సోదరి యొక్క కుమారుడు నా మేనల్లుడు నా సోదరుడు లేదా సోదరి యొక్క కుమార్తె నాకు మేన కోడలనే విషయాన్నే మన ఇక్కడ మాట్లాడాలి అంటే బ్రదర్ అండ్ సిస్టర్ గురించి మాట్లాడితే వారి భార్య భర్తల గురించి మాట్లాడతాం వాళ్ళ యొక్క పిల్లల గురించి మాట్లాడతాం ఇక తర్వాత మిగిలింది ఎవరో మీరు మీ తరపు నుంచి మీ రిలేషన్ తీసుకుంటే అంటే మీ తరపు నుంచి మీ రిలేషన్ తీసుకుంటే మీ యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇక్కడ రెండు జెండర్స్ కనబడతాయి ఒకటి మేల్ ఒకటి ఫీమేల్ మేల్కి మ్యారేజ్ అయితే వచ్చింది ఎవరని చెప్తాం వైఫ్ అని చెప్తాం ఫీమేల్కి మ్యారేజ్ అయితే వచ్చింది హస్బెండ్ ఒక స్త్రీకి వివాహం అయితే వచ్చేదాతని భర్త అని పిలుస్తాం ఒక పురుషుడికి వివాహం అయితే వచ్చే వచ్చేవాడిని ఏమిటంటే భార్య భర్త అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనే రిలేషన్ కనబడుతుంది ఇప్పుడు భార్య యొక్క తల్లిదండ్రులు కానీ భర్త యొక్క తల్లిదండ్రులు అంటే నా భార్య యొక్క తల్లిదండ్రులు కానీ ఒకవేళ ఫీమేల్ కండిషన్ ఉంటే నా భర్త యొక్క తల్లిదండ్రులు ఏమని పిలుస్తాం అత్తగారు మామగారు అని పిలుస్తాం లేదా అత్తయ్య మావయ్య అని కానీ అత్తమ్మ మావయ్య అనే బాని ఏ పదాలన్నా వాడు యూజ్ చేయొచ్చు అందుకనే మీ నాన్నగారి యొక్క సిస్టర్ని మీరు మేనత్ అనేది క్లియర్గా మనం మెన్షన్ చేసుకున్నాం మీ అమ్మగారి యొక్క బ్రదర్ని మేన మామ అనేది అక్కడ మెన్షన్ చేసుకున్నాం అందుకని అత్తయ్య సందర్భం మామయ్య సందర్భం కానీ అత్తగారు మామగారి సందర్భం కానీ అత్తమ్మ అనే సందర్భం ఎప్పుడు కూడా మనకి ఎందులో కనబడుతుందంటే మీ పర్స్ మీకు మీ వైఫ్ యొక్క మీ హస్బెండ్ యొక్క అంటే మ్యారేజ్ ద్వారా వచ్చే బయట లేదు వీళ్ళని కూడా మనం ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం మై వైఫ్స్ పేరెంట్స్ ఈజ్ కాల్డ్ ఫాదర్ ఇన్లా అండ్ మదర్ ఇన్లా మీ మై హస్బెండ్స్ హస్బెండ్ హస్బెండ్స్ ఫాదర్ అండ్ మదర్ ఆర్ కాల్ ఫాదర్ ఇన్లా మదర్ ఇన్లా అత్తగారిని మామగారిని మామగారిని ఫాదర్ ఇన్లా అంటాం అలాగే అత్తగారిని మదర్ ఇన్ లా అని రిలేషన్తో పిలుస్తాం అలాగే మీ వైఫ్ యొక్క లేదా మీ హస్బెండ్ యొక్క అన్నదమ్ముల అక్క చెల్లె గురించి మనం మాట్లాడితే వాళ్ళని కూడా ఏమని పిలుస్తామంటే బావ కానీ మరిది కానీ బావమరిది మరిది కానీ వదిన కానీ ఆడబడుచు కానీ మరదలని పిలుస్తాం ఇక్కడ వదినని పిలిచినా మరదలని పిలిచినా ఆడబొడుచు పిలిచినా ఎవరినైనా సరే మీరు సిస్టర్ ఇన్లా అని రిలేషన్స్తో ఇంగ్లీష్లో చెప్తాం అలాగే ఇక్కడ బావ కానీ మరిది కానీ బావ మరిదిని ఎవరైనా ఇంగ్లీష్లో మనం చెప్పినప్పుడు బ్రదర్ ఇన్లా అంటే మై వైఫ్స్ బ్రదర్ ఈజ్ కాల్డ్ బ్రదర్ ఇన్లా మై వైఫ్ సిస్టర్ ఈజ్ కాల్డ్ సిస్టర్ ఇన్లా మై హస్బెండ్స్ బ్రదర్ ఈజ్ ఆల్సో కాల్డ్ మై బ్రదర్ ఇన్లా మై వైఫ్ హస్బెండ్ సిస్టర్ ఈజ్ కాల్డ్ సిస్టర్ లా అని రిలేషన్స్తో వాళ్ళు పిలవాలి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ నుంచి ఎప్పుడైతే మాట్లాడుతున్నామో వాళ్ళ యొక్క అత్తగారు మామగారు అంటే వాళ్ళ యొక్క పేరెంట్స్ గురించి వాళ్ళ యొక్క అన్నదమ్ముల అక్క చెల్లి గురించి మనం రిలేషన్ చెప్పగలిగితే సరిపోతుంది ఇక తర్వాత ఏంటంటే కనుక వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్తున్నా వీళ్ళకి చిల్డ్రన్ అంటే వీళ్ళకి ఎప్పుడైతే చిల్డ్రన్ తీసుకున్నామో అంటే నా భార్య యొక్క పిల్లలు నా భర్త యొక్క పిల్లలు అవుతారు కాబట్టి నా యొక్క పిల్లలు అంటే నా యొక్క పిల్లల్ని నాకు అబ్బాయి పుడితే ఏమని చెప్తా ఉంటే సన్ అని పిలిపించిస్తాం అలాగే ఫీమేల్ అయితే కనుక డాటర్ అని లేచిస్తాం మనం అంటే నా కుమారుడు నా కుమార్తె ఇప్పుడు ఆ కుమారుడికి మ్యారేజ్ అయింది కుమార్తెకి కూడా మ్యారేజ్ అయింది ఇప్పుడు కుమారుడికి మ్యారేజ్ అయితే వచ్చి ఆవుని ఏమని పిలుస్తాం అంటే కోడలు డాటర్ ఇన్లా అని పిలుస్తాం అదే కుమార్తెకి పెళ్ళైతే వచ్చి అతనే అల్లుడు అల్లుడిని ఏమంటే సన్ ఇన్లా అని పిలుస్తాం వాళ్ళకి మళ్ళీ పిల్లల్ని తీసుకున్నాం అనుకోండి అంటే నా కొడుకు యొక్క పిల్లలు నా కుమార్తె యొక్క పిల్లలు నాకు ఏమవుతారు వాళ్ళిద్దరూ కూడా అంటే మనవడు మనవరాలు మనవడిని ఏమని పిలుస్తామంటే గ్రాండ్ సన్ అని పిలుస్తాం మనవరాలని ఏమని పిలుస్తా ఉంటే కనుక గ్రాండ్ డాటర్ అనే రిలేషన్తో పిలుస్తాం ఒకవేళ వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకుంటే ఇంకో తరాన్ని మనం పెంచుకుంటే కనుక నా మనవడు యొక్క పిల్లలు అంటే నా మనవడ యొక్క కుమారుడు నాకు ఏమవుతా అంటే ముని మనవడు అవుతాడు నా మనవడ యొక్క కుమార్తె నాకు ముని మనవరాలు అవుతుంది ముని మనవడిని ఏమని పిలుస్తూ ఉంటే కనుక గ్రేట్ గ్రాండ్సన్ అని పిలుస్తాం అలాగే ముని మనవరాల్ని గ్రేట్ గ్రాండ్ డాటర్ అని పిలుస్తాం అలాగే పైతరంలో కూడా మనం ఒక్కసారి వెళ్తే కనుక నా యొక్క తాతగారు అమ్మమ్మగారు కానీ లేదా నాన్నగ నానమ్మ తాతయ్య గారి యొక్క పేరెంట్స్ ఎవరున్నా సరే ముత్తాత తాతమ్మ జేజమ్మ అనే పదాలు మనం యూజ్ చేయడం జరుగుతుంది తెలుగులో వాళ్ళనే మనం ఏమని పిలుస్తాం అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రేట్ గ్రాండ్ మదర్ అండ్ రేషన్ ఇక్కడెక్కడ మళ్ళీ మదర్ తరఫునని చెప్పినప్పుడు అక్కడ మెటర్ అని పెట్టాల్సిన అవసరం లేదు మూడో తరం వరకు ఉండే అంటే మీ మదర్ యొక్క ఇమీడియట్ తరం మాత్రం మాట్లాడుతాం ఆ పై తరం గురించి మనకి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అందుకని ముత్తాత తాతమ్మ జేజమ్మ అనే పదాన్ని మనం యూజ్ చేసినప్పుడు అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రేట్ గ్రాండ్ మదర్ ఎవరి వాళ్ళు మీ అమ్మమ్మ గారు కానీ గారు కానీ బోత్ సైడ్స్ యొక్క తాతగారి యొక్క పేరెంట్స్ని మీరు ఆ రిలేషన్తో బలం అంటే మనం ఒక నాలుగు తరాల గురించి మనం మాట్లాడితే ఎందువల్ల మనం ఎప్పుడైతే తాతగారని మనవడని చెప్తున్నామో ఆ మనవడు మళ్ళీ మన ఏమని పిలుస్తాడంటే కనుక మనం తాతగారని అంటే మనకు తెలియాల్సింది ఏంటంటే త్రీ జనరేషన్స్ అని మాట్లాడతాం కానీ మధ్యలో మనం ఉంటే కింద రెండు జనరేషన్స్ మనకు కనబడితే పైన రెండు జనరేషన్స్ మనకి కనబడడం అనేది క్లియర్గా అంటే ఏ తరంలో తీసుకున్నా సరే మొత్తం ఓవరాల్గా ఫైవ్ టర్న్స్ మనకు కనబడుతుంది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఇక వీటితో పాటు ఎడిషన్గా గుర్తుపెట్టుకోవాల్సిన రిలేషన్స్ ఏంటంటే కనుక కొన్ని వర్డ్స్కి ఏం జరుగుద్దంటే ఎగ్జాక్ట్ వర్డ్ లేక దాన్ని తెలుగు తెలుగులో మనం అంటే జెండర్ ఐడెంటిఫికేషన్ ఎగ్జాక్ట్ వర్డ్ని కాదు తెలుగు జెండర్ ఐడెంటిఫికేషన్ అనేది క్లారి క్లారిఫికేషన్ ఇచ్చుకోకుండా ఉండకుండా ఉన్న కొన్ని వర్డ్స్ కనబడతాయి అందులో ఉన్న వర్డ్స్ ఏంటంటే కనుక మొదటిది ఏమని చెప్తా ఉంటే సిబ్లింగ్స్ అని చెప్తాం సిబ్లింగ్స్ అంటే అర్థం ఏంటంటే బ్రదర్ ఆర్ సిస్టర్ అంటే బ్రదర్ అంటే మేల్ అని తెలుస్తుంది సిస్టర్ అంటే ఫీమేల్ అని తెలుస్తుంది ఎటువంటి జెండర్ చెప్పకుండా ఉండడం కోసం వాళ్ళు ఏం చెప్తారంటే సిబ్లింగ్స్ అనే వర్డ్ యూస్ చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బిఆర్ సిబ్లింగ్స్ అని ఒక స్టేట్మెంట్ కనబడింది అనుకోండి అంటే ఏ మరియు బీలు ఎగ్జాక్ట్ తెలుగు వాడు అంటే తోబుట్టు అని చెప్తాం తోబుట్టువులు అంటే మీతో పాటు పుట్టిన వాళ్ళని తోబుట్టువులు అని చెప్తాం కాబట్టి ఇప్పుడు ఏ మరియు బీలు తోబుట్టువులు లేదా ఏ మరియు బీలు సిబ్లింగ్స్ అన్నాడు అనుకోండి అంటే మీ మైండ్లోకి మూడు డై స్టేట్మెంట్స్ రావాలి ఏంటది ఏ అండ్ బీఆర్ బ్రదర్స్ ఏబీలు సోదరులు ఏ అండ్ బీఆర్ సిస్టర్స్ ఏ బీలు సోదరీమణులు ఏ అండ్ బిఆర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఏ మరియు బీలు సోదరుడు మరియు సోదరు అని చెప్పాలి అంటే ఈ మూడు స్టేట్మెంట్స్ ఎందుకు తీసుకున్నావు వాళ్ళిద్దరు మేల్ అన్న అవ్వచ్చు వాళ్ళిద్దరు ఫీమేల్ అన్న అవ్వచ్చు ఒకళ్ళు మేల్ ఒకళ్ళు ఫీమేల్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి అలాగే రెండో వర్డ్ ఏంటంటే స్పౌజ్ అనే వర్డ్ కనబడింది స్పౌజ్ యొక్క అర్థం ఏంటంటే తెలుగు మీనింగ్ భార్య లేదా భర్త తెలుగులో ఎగ్జాక్ట్ వర్డ్ ఇంకా భార్య లేదా బర్త్ అనే పదాన్ని మాట్లాడతాం ఇంగ్లీష్లోకి ఏంటంటే కనుక స్పౌజ్ అనే వర్డ్ యూస్ చేయడం జరుగుతుంది స్పౌజ్ అంటే ఇదర్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఇక్కడ కూడా స్పౌజ్ అని ఎప్పుడు చెప్పినా సరే అంటే బర్త్ అవ్వచ్చు లేదా భార్య అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు లేదా అలాగే వైఫ్ అవ్వచ్చు అలాగే మూడవ పదం ఏంటంటే కనుక చైల్డ్ ఆర్ చిల్డ్రన్ చిల్డ్రన్ అంటే పిల్లలు పిల్లలు అని చెప్పినప్పుడు బాయ్ ఆ గర్ల్ మీకు ఐడెంటిఫికేషన్ ఉందా లేదు అలాగే చైల్డ్ అని చెప్పినా బాయ్ ఆ గర్ల్ ఐడెంటిఫికేషన్ ఉందా లేదు అంటే ఎప్పుడైనా సరే మనకి చైల్డ్ ఆర్ చిల్డ్రన్ అనే పదం ఎప్పుడైనా మాట్లాడితే కనుక అది బాయ్ అవ్వచ్చు లేదా గర్ల్ అవడానికి అవకాశం ఉంది అందువల్ల ఇక్కడ నాలుగు పదాలు గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు పదాలకి మనకి ఎప్పుడు కూడా జెండర్ అనేది ఉండదు అదేంటంటే కజిన్ మేల్ అవ్వచ్చు ఫిమేల్ అవ్వచ్చు చైల్డ్ ఆర్ చిల్డ్రన్ బాయ్ అవ్వచ్చు గర్ల్ అవ్వచ్చు స్పౌజ్ వైఫ్ అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు అలాగే సిబ్లింగ్ బ్రదర్ అవ్వచ్చు సిస్టర్ అవ్వచ్చు ఇవి కాకుండా ఇంకా ఎడిషన్గా మనం అంటే బ్యాచిలర్ అండ్ స్పినిస్టర్ అనే వర్డ్స్ యూజ్ చేస్తున్నారు బ్యాచిలర్ అంటే బ్రహ్మచారి అన్మ్యారీడ్ మ్యా మ్యాన్ అని చెప్తాం అలాగే స్పినిస్టర్ అంటే కన్య అన్మ్యారీడ్ ఫీమేల్ అని మనం మాట్లాడతాం ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి స్పినిస్టర్ అండ్ బ్యాచిలర్ బ్రహ్మచారి అండ్ కన్యాని కానీ లేదా బ్రహ్మచారిని అనే పదాన్ని మాట్లాడడం జరుగుతుంది తర్వాత మనకి ఏంటంటే కనబడ్డది విడో అండ్ విడోవర్ అనే పదాలు కనబడతాయి విడో అంటే ఏంటంటే భర్త మరణించిన బా స్త్రీని మనం విడో అని చెప్తాం అదే భార్య మరణించిన పురుషుని ఏంటంటే విడోవర్ అని చెప్తాం సాధారణంగా తెలుగులో భర్త మరణించిన పురుషుడు భార్య మరణించిన స్త్రీ అనే పదాన్ని యూస్ చేస్తున్నాడు ఇంగ్లీష్లోకి వచ్చేటప్పుడు మాత్రం విడో అండ్ విడోవర్ అనే పదాలు యూజ్ చేస్తున్నాడు విడో అంటే ఫీమేల్ విడోవర్ అంటే కనుక మేల్ కింద మీరు రిప్రజెంట్ చేస్తున్నారు అక్కడ భార్య మరణించిన వ్యక్తిని విడోవర్ అంటాం భర్త మరణించిన స్త్రీని విడో కింద మాట్లాడడం అలాగే ఇంకొక రెండు పదాలు ఏంటంటే కనుక కో డాటర్ ఇన్లా అండ్ కో సన్ ఇన్లా ఓకే కో డాటర్ ఇన్లా లేదా కో డాటర్ సిన్లా కో డాటర్ ఇన్లా అంటే అర్థం ఏంటంటే తోటి కోడలు ఒకవేళ తోటి కోడళ్ళు అని చెప్పాలంటే కో డాటర్ సిన్లా అని మెన్షన్ చేయాలి అలాగే కో సన్ ఇన్లా అంటే తోడల్లుడు కో సన్ సిన్లా అంటే తోడల్లుడు అని చెప్పి మనం కన్సిడర్ చేయాలి అందువల్ల రిలేషన్ మనకి మాట్లాడినప్పుడు ఏంటంటే కనుక తోటి కోడలు తోడల నుండి మీరు ఏమని పిలవాలంటే కనుక కో సన్స్ ఇన్ ల్యాండ్ కో డాటర్స్ ఇన్ అని పిలవాలి ఎట్టి పరిస్థితిలో కో బ్రదర్ కో సిస్టర్ అనే రిలేషన్స్ చెప్పకూడదు బ్లడ్ రిలేషన్లోని ఆ పదాలు లేవు డిక్షనరీలో కూడా మనకు ఆ పదాలు కనబడు అందువల్ల కో సన్స్ ఇన్ ల్యాండ్ కో డాటర్స్ ఇన్లా అనేది మనం తీసుకోవాలి ఇక తర్వాత వెరీ ఇంపార్టెంట్ రిలేషన్ ఏంటంటే కనుక ఇందులో మనకి రిలేషన్ కాదు ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే ఓన్లీ అనే ఒక వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అసలు ఓన్లీ అనే వర్డ్ ఏంటంటే కనుక ఎప్పుడైనా ఓన్లీ అనే వర్డ్ రిప్రజెంట్ చేసినప్పుడు సాధారణంగా ఓన్లీ అంటే తెలుగులో ఏమంటాం ఏకైక అనే పదాన్ని మాట్లాడతాం ఈ ఏకైక అనే పదాన్ని మాట్లాడినప్పుడు ఏమనుకుంటున్నారంటే ఫ్యామిలీలో ఒక్కడే ఉన్నాడేమో అని అనుకుంటున్నారు యాక్చువల్గా అంటే ఒక పర్సన్ మాత్రమే ఆ ఓన్లీ చెప్తున్నాడు కాబట్టి ఇంకా ఆ కుటుంబంలో ఆ వ్యక్తి తప్పించి ఆ బ్రదర్కి ఇంకా ఆ పర్సన్కి ఇంకెవరో లేరని చెప్పి అని అనుకుంటున్నారు కానీ ఓన్లీ అనేది ఎలా రిప్రజెంట్ చేసుకోవాలంటే బ్లడ్ రిలేషన్లో ఏ పర్టిక్యులర్ జెండర్కి మీరు ఓన్లీ రిప్రజెంట్ చేస్తున్నారో ఆ జెండర్ మాత్రమే ఫ్యామిలీలో ఒక్కడే ఉన్నట్టు ఆపోజిట్ జెండర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే సందర్భంతో చెయ్యాలి గుర్తుపెట్టుకోండి ఏ పర్సన్కి అంటే మేల్కి మీరు ఓన్లీ చెప్తున్నారా ఫీమేల్కి ఓన్లీ చెప్తున్నారా చూసుకోండి ఆ ఓన్లీ ఏ జెండర్కి చెప్తున్నాడో చూసుకొని ఆ జెండర్ అనేవాడు ఒక్కడే ఉండాలి కానీ ఆపోజిట్ జెండర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మై పేరెంట్స్ ఓన్లీ చైల్డ్ అని అని అనుకోండి మా మా నా మై పేరెంట్స్ ఓన్లీ సన్ అని అనుకోండి నా తల్లిదండ్రులకు ఏకైక కుమారుణ్ణి అని నేనంటే నాకు ఇంకా అన్నదమ్ములు ఉండడానికి అవకాశం లేదు కానీ ఎవరు ఉండొచ్చు అక్కా చెల్లెళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు అదే ఫీమేల్ కండిషన్లో ఇలా మాట్లాడారు మై పేరెంట్స్ ఓన్లీ గర్ల్ అందనుకోండి నా తల్లిదండ్రులు ఒకే ఒక అమ్మాయిని అని చెప్పింది అనుకోండి లేదా ఓన్లీ డాటర్ అని చెప్పింది అనుకోండి అంటే ఆ అమ్మాయి ఏంటి ఓన్లీ ఆ అమ్మాయికి ఎవరు ఉండడానికి అవకాశం ఉండదు అక్కా చెల్లు ఉండడానికి అవకాశం లేదు కానీ అన్నదమ్ములు ఉండొచ్చు ఉండకపోవచ్చు అందువల్ల ఓన్లీ అనే విషయాన్ని ఎప్పుడు ఎలా తీసుకుంటామంటే ఇక్కడ ఏ పర్టిక్యులర్ జెండర్ గురించి మనం ఓన్లీ మాట్లాడుతున్నామో ఆ పర్టికులర్ జెండర్ అనేవాడు ఫ్యామిలీలో ఒక్కడే ఉన్నట్టు ఆపోజిట్ జెండర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే రెండు సందర్భాలని ఉపయోగించుకొని మనం లెక్క చేయడానికి ప్రయత్నం చేయాలి బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన రిలేషన్స్ కానీ దానికి సంబంధించిన వర్డ్స్ కానీ ఆ రిలేషన్స్ సంబంధించిన కి ఇంపార్టెంట్ వర్డ్లీ అనే కాన్సెప్ట్ని కూడా మనకు గుర్తుంది ఇక క్వశ్చన్స్ విషయానికి వస్తే మనకి ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ కనబడతాయి అంటే ఎప్పుడూ మూడు రకాలుగా క్వశ్చన్స్ కనబడతాయి ఒకటి కాన్వర్జేషన్ క్వశ్చన్ అంటే డైరెక్ట్గా చెప్పకుండా జంబులు చేసి ఎవరో ఒకరి నుంచి రిలేషన్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడం అంటే ఒక పర్సన్ పాయింటింగ్ టు ఏ బాయ్ ఒక వ్యక్తిని చూపుతూ ఒక బాలుడు ఒక బాలుడిని చూపుతూ ఒక వ్యక్తి ఈ విధముగా చెప్పాను అతను నా సోదరుని యొక్క సోదరు యొక్క తండ్రి యొక్క కుమారుడు అంటే డైరెక్ట్ రిలేషన్ కాకుండా ఎవరి నుంచో అలా లింక్ చేసుకుంటూ వెళ్ళడం అనేది మొదటి సందర్భంలో కనబడుతుంది ఇక రెండో సందర్భంలో ఏం కనబడుతుంది అంటే ఫ్యామిలీ రిలేషన్ అని చెప్తా అంటే ఒక నలుగురిని కానీ ఐదుగురిని కానీ ఆరుగురిని కానీ తీసుకుని వాళ్ళ మధ్య రిలేషన్ మనం యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఇక తర్వాత మూడోది ఏంటంటే కోడెడ్ రిలేషన్ అంటాం అంటే సింబల్ని యూజ్ చేసుకుంటూ మనకి రిలేషన్ అనేది మెన్షన్ చేయడం ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పగలగాలి అంటే కనుక ఆ రిలేషన్స్ మనం చెప్పగలగా అంటే మనం వీళ్ళందరినీ ఒక ఆర్డర్లో పెట్టుకుంటే కానీ మనకి అరేంజ్ చేయడానికి అవకాశం లేదు ఆర్డర్లో ఎలా పెట్టుకోవాలి ఏం కంటిన్యూ చేయాలనేది ఒక్కొక్కటి మనం ఇక్కడ బ్రీఫ్గా విడిగా చూద్దాం మనం ఇది దీనికి సంబంధించి ఫస్ట్ దీనికి ఐడియా అలాగే దీనికి ఉన్న రిలేషన్స్ ఏంటనేది ఒక్కసారి చిన్న నోట్స్ కింద మనం తీసుకుంటే కనుక చూడండి ఇది మీరు కాపీ చేసుకోండి నెక్స్ట్ చూడండి తరాల గురించి మనం మాట్లాడినప్పుడు అది కూడా ఒక్కసారి జస్ట్ క్లియర్గా ముత్తాత తాతమ్మ ఇక్కడ ఇక్కడ ముత్తమ్మ అని పడింది కానీ తాతమ్మ తాతమ్మ లేదా కొన్ని సందర్భాల్లో జేజమ్మ అని కూడా మాట్లాడతారు ఏదైనా కరెక్ట్ వాడే ఓకే అలాగే రెండవ తరం తాతయ్య నానమ్మ అమ్మమ్మ గురించి మనం మాట్లాడడం మీ పై తరం తీసుకుంటే తల్లి తండ్రి పెద్దమ్మ పిన్ని పెద్దమ్మ మేనత్త మేనమామ అనే రిలేషన్స్ గురించి మాట్లాడడం అంటే మీ తరం తీసుకుంటే కనుక మీరు అనుకుంటే అందుకే చెప్పుకున్నా మనం మూడు తరాల గురించి మాట్లాడడం అంటే నాలుగు మీతో కలిపి ఈ యొక్క నాలుగు కింద ఇక్కడ నుంచి నాలుగు ఎలా అయినా ఎలాగైనా కన్సిడర్ చేసుకోవచ్చు ఓకే మీ తరంలో మీకు సోదరుడు భార్య భర్త బావ బావమరిది వదిన మరదులు అనే రిలేషన్ కనబడుతుంది అలాగే ఐదో తరంలో మీ అంటే మీ నెక్స్ట్ జనరేషన్లో కూతురు కుమారుడు మేనగోళ్ళు మేనలుడు కోడలు అల్లుడు కనబడతాడు అలాగే ఆ కింద తరంలో మనవడు మనవరాలు కనబడతారు ఆ కింద తరంలో ముని మనవడు ముని మనవరాలు అనేది మనకు కనబడడం జరుగుతుంది ఇది మనకి తరాల పరంగా మనం మాట్లాడితే మనం ఆల్రెడీ నాలుగు తరాలని మనం చెప్పుకోవడం అంటే అర్థం ఏంటంటే మీరు ఒక కండిషన్లో ఉంటారు కాబట్టి మీ కంటే పైన మూడు మీ కంటే కింద నాలుగు కింద మనం మాట్లాడడానికి అవకాశం ఉంది ఓకే అలాగే చూడండి మెటర్నల్ రిలేషన్ అంటే తల్లి తరపు వైపు సంబంధాన్ని మెటర్నల్ రిలేషన్ అని చెప్పుకున్నాం పెటర్నల్ రిలేషన్ అంటే తండ్రి తరపు రిలేషన్ మనం పెటర్నల్ అని చెప్పుకున్నాం అలాగే స్పౌజ్ అనే వర్డ్ తీసుకుంటే భార్య లేదా భర్త్ అని చెప్పుకున్నాం అలాగే సిబ్లింగ్ అంటే తోబుట్టు అనే పదాన్ని ఇక్కడ మనం మాట్లాడడం ఇన్ఎడిషన్గా ఇంకా మనం ఏం నేర్చుకునే ఇందులో విడో విడోవర్ అనే పదాలు నేర్చుకున్నాం ఇంగ్లీష్లో మనం మాట్లాడితే భర్త మరణించిన వ్యక్తి భార్య మరణించిన వ్యక్తి కింద మాట్లాడడం అలాగే రెండోది ఏంటంటే కనుక కో సన్ ఇన్లా అండ్ కో డాటర్ లా తోటి కోడలు తోడల్లుళ్ళు అనే విషయాన్ని కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది ఓకే ఇప్పుడు వీళ్ళ యొక్క రిలేషన్ మనం తీసుకున్నప్పుడు ఎలా కన్సిడర్ చేసుకోవాలి ఈ రిలేషన్ తీసుకున్నప్పుడు ఏంటంటే జెండర్ రిలేషన్ గురించి మనం మాట్లాడినప్పుడు కొన్ని సింబల్స్ మనం ఇక్కడ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఆ సింబల్స్ యూస్ చేసుకుంటే ఆ తరాల మధ్య ఉన్న స్పీడ్గా ఐడెంటిఫై చేసి ఎవరికి ఎవరి రిలేషన్ అనేది కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంది ఓకే అదే విషయాన్ని ఒకసారి మనం తీసుకుంటే ఇది కూడా ఒక చిన్న టేబుల్ కింద మీరు నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు మన రిలేషన్స్ అనేవి ఎలా బిల్డప్ అవుతాయి ఏంటనేది ఒక విషయాన్ని ఒకసారి మాట్లాడుకునే ముందు ఏదైనా ఒక రిలేషన్ మనం బిల్డప్ చేయాలి అంటే ముందు రిలేషన్ పిలవాలి అంటే కనుక ముందు మనందరికీ ఏం తెలియాలంటే కనుక మేల్ అండ్ ఫీమేల్ ఎందుకంటే తల్లని చెప్పాలన్నా తండ్రని చెప్పాలన్నా మేనమావని చెప్పాలన్నా మేనత్తని చెప్పాలన్నా లేదా కూతురని చెప్పాలన్నా కొడుకని చెప్పాలన్నా ముందు మనందరికీ తెలియాల్సిందేంటి పురుషుడా స్త్రీ అనే విషయాన్ని తెలిస్తే కానీ మనం చెప్పాలి అందుకని ఫస్ట్ రిలేషన్ మన ఇక్కడ సింబల్స్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ మనం తెలుసుకోవచ్చుంది మేల్ రెండోది ఫీమేల్ పురుషుడు రెండోది స్త్రీ ఫీమేల్ ఇక్కడ మనం ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం స్పీడ్గా చేసుకోవడం కోసం మనం ఏం చేద్దాం అంటే మేల్ని ఏం చేద్దాం అంటే ప్లస్తో డినోట్ చేసుకుందాం అలాగే ఫీమేల్ ఏం చేద్దామంటే మైనస్తో డినోట్ చేసుకుందాం అంటే ఐడెంటిఫికేషన్ మనం ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా స్పీడ్గా చేసుకోవడం కోసం మేల్ని ప్లస్తో డినోట్ చేసుకోండి ఫీమేల్ని మైనస్తో డినోట్ చేసుకోండి ఇప్పుడు ఫీమేల్ అండ్ మేల్ తెలిసింది కాబట్టి ఇప్పుడు ఫ్యామిలీని ఒక్కసారి బిల్డప్ చేద్దాం ఇప్పుడు ఫ్యామిలీని బిల్డప్ చేయాలంటే ఏదైనా ఒక ఫ్యామిలీ స్టార్ట్ అవ్వాలంటే కనుక మనకి ఆ కుటుంబం మొదలవ్వాలంటే ఆ కుటుంబంలో ఫస్ట్ ఒక కప్పులు ఉండాలి అంటే ఒక మ్యారీడ్ కపుల్ ఒక వివాహమైన జంట ఉండాలి ఆ వివాహమైన జంటను మనం ఏమని పిలుస్తామంటే భార్య భర్త అని పిలుస్తాం కాబట్టి ఒక ఫ్యామిలీలో వచ్చే ఫస్ట్ బాండేజ్ ఏమని చెప్తా అంటే ఫస్ట్ రిలేషన్ ఏం చెప్తామంటే భార్య భర్త అనే రిలేషన్ చెప్తాం ఈ భార్య భర్త అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ అనే రిలేషన్ మనం ఏం చేద్దామంటే ఒక సింబల్తో మనం నేర్చుకుందాం ఆ సింబల్స్ మళ్ళీ ఏంటంటే కొన్ని వేరే సింబల్స్ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ భర్త అనే సంబంధాన్ని ఏం చేద్దామంటే ఈ సింబల్ డినోట్ చేసుకుందాం ఇఫ్ అండ్ ఇఫ్ ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తుల మధ్య మనం ఈ సింబల్ కనుక ఉపయోగించినట్లయితే వాళ్ళిద్దరిని ఎలా మాట్లాడదాం అంటే భార్యాభర్తల కింద మాట్లాడదాం అంటే ఇలా అన్నాడు అనుకోండి ఏ బి యొక్క భార్య ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి అన్నాడు ఏ బి యొక్క భార్య ఏ బి యొక్క భార్య ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి చూడండి ఏ ఎవరి భార్య బి భార్య అన్నాం కాబట్టి స్త్రీ కాబట్టి సింబల్ రాసుకున్నాం బి ఎవరికి బి ఎప్పుడైతే ఇవన్నీ భార్య అని చెప్పానో ఆటోమేటిక్గా బి ఏమవుతాడండి భర్త అవుతాడు కాబట్టి ఇతని బాలి ఇప్పుడు నేను చదివినప్పుడు ఎలా చదవచ్చో ఒక్కసారి చూడండి ఈ సింబల్ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉంది కాబట్టి ఏ బి యొక్క భార్య బి ఏ యొక్క భర్త ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి బి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఏ అని చెప్పడానికి అవకాశం లేదా తర్వాత ఇప్పుడు భర్తలు వచ్చారు ఫ్యామిలీలో వచ్చే సెకండ్ బాండేజ్ ఏంటంటే భార్యాభర్త్ని ఎప్పుడైతే చెప్పామో వాళ్ళకి పిల్లలు వాళ్ళకి పిల్లలు ఎప్పుడైతే కలిగారో వీళ్ళని ఇమీడియట్గా ఏమని పిలుస్తామంటే పేరెంట్స్ తల్లి తండ్రని పిలుస్తాం వీళ్ళని పిల్లలని పిలుస్తాం కాబట్టి ఫ్యామిలీలో వచ్చే సెకండ్ బాండేజ్ మనం ఏమని చెప్తా అంటే తల్లి తండ్రి పిల్లలు ఓకే పేరెంట్ అండ్ చైల్డ్ ఈ పేరెంట్ అండ్ చైల్డ్ అనే సంబంధాన్ని మనం ఏం చేద్దాం అంటే ఒక నిలువు గుర్తు గుర్తుపెట్టుకుంది ఈ నిలువు గీత రాసుకున్నప్పుడు పైన ఎప్పుడు కూడా ఎవరిని రాయాలంటే పేరెంట్ రాయాలి అంటే తల్లిని కానీ తండ్రిని కానీ పైన రాయాలి కింద ఎప్పుడు ఎవరిని రాయాలంటే చిల్డ్రన్ పిల్లలు రాయాలి అది అంటే ఇందువల్ల మీ పై తరంలో ఎవరు ఉంటారండి మీ పేరెంట్స్ ఉంటారు మీకంటే మీ కింద తరంలో ఎవరు ఉంటారు మీ పిల్లలు ఉంటారు అంటే ఆ డిఫరెన్స్ ఐడెంటిఫై చేయడం కోసం తల్లి తల్లిని ఎప్పుడు కూడా పైన రాసుకోండి పిల్లల్ని ఎప్పుడు కూడా కింద రాసుకోండి అంటే ఇప్పుడు స్టేట్మెంట్ ఇలా కుమారుడు సిమారుడు సిస్ ద సన్ ఆఫ్ బి సిబి యొక్క కుమారుడు సిబి యొక్క కుమారుడు సిఈస్ ద సన్ ఆఫ్ బి అంటే సి అనేవాడు కుమారుడు అంటే సి ఎక్కడ ఉండాలి ఖచ్చితంగా సి ఎక్కడ ఉండాలి కింద ఉండాలి ఎవరో కుమారుడు ఎవరికి కుమారుడు బికి కుమారుడు అంటే బీని కానీ బికి కుమారుడు అని తెలుసు కానీ బి తల్లి తండ్రి తెలుస్తుందా ఇక్కడ ఈవిడ భార్య కాబట్టి ఇతను భర్తం చేశారు ఇప్పుడు నా కొడుకు అని చెప్పాను నా కొడుకు అని చెప్పినప్పుడు బి అనే పర్సన్ నేను అనుకుంటే కనుక జెండర్ ఐడెంటిఫికేషన్ ఉందా అక్కడ మనకి అందువల్ల బి అనే పర్సన్ ఖచ్చితంగా మనం మేల్ అని అవకావచ్చు ఫిమేల్ అందువల్ల నా యొక్క తల్లిగానే మాట్లాడవచ్చు నేను అట్ ది సేమ్ టైం అలాగే క్లియర్గా మదర్ కానీ ఫాదర్ కానీ మాట్లాడచ్చు కాబట్టి అయితే నా తల్లి తండ్రి కానీ తల్లి కానీ తండ్రి అయితే మేల్ అవ్వాలి తల్లి అయితే ఫీమేల్ అది జెండర్ తెలియనప్పుడు ఇమీడియట్గా ఇలా రాయండి తెలిస్తే ఇక్కడ రాసాం మనం ఒకవేళ తెలియకపోతే ఇతను ఒక వ్యక్తి అని అనుకుంటే కనుక అది మేలా ఫీమేల్ అనేది మీకు తెలియకపోతే కనుక ఇమీడియట్గా ప్లస్ఆర్ మైనస్ అని రాయడం అలవాటు చేయండి ఫస్ట్ నుంచి ఎందుకంటే స్పీడ్లో పొరపాటు ఏం జరుగుతుందంటే కనుక సిబి యొక్క కుమారుడు అనగానే బీ సికు ఏమగనంటే మీరు మేల్ అయితే కనుక ఫాదర్ అని ఆన్సర్ పెడతారు మీరు ఫీమేల్ అయితే మదర్ అని ఆన్సర్ పెడతారు అసలు ఆన్సర్ ఏంటి ఎయిదర్ మదర్ ఆర్ ఫాదర్ తల్లి లేదా తండ్రిని సంబంధం కాబట్టి దాని ప్రకారమే మనం చెప్పం ఇక ఫ్యామిలీలో పిల్లలు వచ్చారండి పిల్లలు వచ్చిన తర్వాత వచ్చే రిలేషన్ ఏదైనా ఉంది అంటే కనుక పిల్లల మధ్య సంబంధం పిల్లల మధ్య ఏ సంబంధం వస్తుంది పిల్లల మధ్య ఎటువంటి సంబంధం వస్తుంది సోదరుడు సోదరి అనే సంబంధం బ్రదర్ సిస్టర్ ఈ బ్రదర్ అండ్ సిస్టర్ అనే సంబంధాన్ని మీరు ఎలా తీసుకుంటారంటే అందరూ కూడా ఒకే తరానికి మీ తరానికి చెందిన వాళ్ళే వీళ్ళందరూ మీ తరానికి చెందిన వాళ్ళు కాబట్టి ఒకే తరం కాబట్టి హారిజాంటల్ స్ట్రైట్ లైన్ అడ్డగీత గీసుకోండి ఓకే దీనికి నిలువు గీత గీసుకున్నప్పుడు పైన పేరెంట్స్ని కింద మీకంటే పై తరంలో ఉన్నారు మీకు పిల్లలు కింద తరంలో ఉన్నారు కాబట్టి ఇది రెండు జనరేషన్స్ నీళ్ళు ఐడెంటిఫై ఇప్పుడు మీరందరూ అన్నదమ్ము లెక్క చెల్లందరూ కూడా ఒకే తరానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఒక హారిజాంటల్ లైన్ గీసుకోండి ఇప్పుడు చూడండి స్టేట్మెంట్ ఇలా అయితే అనుకోండి సి డి యొక్క సోదరుడు డి యొక్క సోదరి అన ఈ డి యొక్క సోదరుడు డి సి యొక్క సోదరి అని అన్నాడు ఎప్పుడు చూడండి రాద్దాం ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి ఈ అనేవాడు ఎవరు బ్రదర్ ఎవరికి డికి డి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సి డి సి యొక్క సోదరి డి సిస్టర్ అండ్ సోదరి సోదరం డి సోదరి ఎవరికి సి మళ్ళీ సి ఎవరో తెలుసా తెలియదు చూడండి ఏ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ వైఫ్ ఆఫ్ బి బీ సిజ్ ద సన్ ఆఫ్ బి తర్వాత ఈ ఈజ్ ద బ్రదర్ అండ్ సిస్టర్ అని రిలేషన్ మనం రాస్తాం ఇప్పుడు చూడండి మనం రాసుకున్న రిలేషన్స్ అబ్జర్వ్ చేస్తే ఒక కుటుంబంలో మనం బేసిక్గా కనబడే రిలేషన్స్ ఇవైనా పేరెంట్స్ కనబడతారు అంటే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి పిల్లలు మీరు అనుకుంటే మీరు మీ అన్నదమ్ములు అక్క అంటే ఇది ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ మనం తీసుకుంటే మనకు కనబడే రిలేషన్స్ గట్టి అంటే ఒక ఫ్యామిలీ గురించి మనం బిల్డప్ చేసుకుని మాట్లాడితే మనం బేసిక్గా ఈ మూడు సింబల్స్ని యూస్ చేయడానికి అవకాశం ఇప్పుడు ఎగ్జామినేషన్లో మనకి ఇలా విడివిడిగా ఇవ్వకుండా స్టేట్మెంట్స్ ఏం చేస్తా అంటే ఈ మూడు కలిపి ఒకే స్టేట్మెంట్లో ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడు కలిపి ఒకే స్టేట్మెంట్లో ఇచ్చి ఒక కుటుంబమే అని అనుకోండి అంటే క్వశ్చన్ ఇలా మాట్లాడనుకున్నాం ఇలా అన్నాడు అనుకుందాం ఒక కుటుంబంలో ఏబిసిడిఈలు కలరు అని అక్కడ ఉన్న మూడు స్టేట్మెంట్స్ మనకి ఇలా ఇచ్చాడు అనుకున్నాం ఓకే మూడు స్టేట్మెంట్స్ ఇచ్చాడు అంటే ఇక్కడ ఉన్న మూడు స్టేట్మెంట్స్ ఒకసారి చూడండి ఓకే ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి ఏ బి యొక్క భార్య అది రాద్దాం ఫస్ట్ ఓకే విడివిడిగా ఇచ్చాడు కానీ ముందు వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ ఐదుగురు కూడా ఒకటే కుటుంబం అంట అదే రాద్దాం ఏ బి యొక్క భార్య ఏ బి యొక్క భార్య అంటే ఎలా రాయాలి నేను ఏ బి యొక్క భార్య నెక్స్ట్ తర్వాత సెకండ్ సెంటెన్స్ ఉండే ఉందో సిబి యొక్క కుమారుడు సి ఎవరంట బి కొడుకు అంట బి కొడుకు ఎవరో సి తర్వాత థర్డ్ సెంటెన్స్ ఏముంది ఈ డి యొక్క సోదరుడు డి సి యొక్క సోదరి డి ఎవరంటే సి యొక్క సోదరు అంటే డి ఎవరంట సి యొక్క సోదరి మళ్ళీ ఇతనికి సోదరుడు ఎవరో ఈ సోదరుడు ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ఫ్యామిలీ రెడీ అయిందో లేదా వీళ్ళిద్దరూ భార్యాభర్తలు వీళ్ళకి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఇప్పుడు ఎవరి నుంచి రిలేషన్ అయినా మనం చదవచ్చు అంటే చదవచ్చు ఎలాగా ఇక్కడి నుంచి ఎవరి నుంచి మీరు రిలేషన్ చదవాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తిని ఎప్పుడు నేను అని అనుకోండి నేను అని అనుకోవడం వల్ల ఉపయోగం అంటే ఏ వ్యక్తి అయితే మీరు అనుకున్నారో అక్కడి నుంచి రిలేషన్ మీరు కంటిన్యూ చేసుకుని సరిపోతుంది అంటే ఇతన్ని నేను అనుకున్నాను అనుకోండి చూడండి నా భర్త అంటే నేను అనుకున్న మీ ఫ్యామిలీ రిలేషన్లో కన్వర్ట్ అవుతుందంటే ఇమీడియట్గా చెప్పచ్చు ఇప్పుడు చూడండి ప్రతి వ్యక్తిని నేను అనుకుని చదువుతున్నాను ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏ అనేవాడిని నేను అనుకుంటే నా యొక్క భర్త నా కుమారుడు నా కుమార్తె బి ఇప్పుడు నేను అనుకుంటే నా భార్య నా కుమార్తె నా కుమారుడు ఇప్పుడు ఈ అనుకుంటే నా తల్లి నా తండ్రి నా సోదరి నా సోదరుడు అంటే ఇక్కడున్న జెండర్ని బట్టి ఇక్కడున్న సింబల్ని బట్టి మనం డైరెక్ట్గా రిలేషన్ రాయడానికి అవకాశం ఉందా ఇప్పుడు అడుగుతాడు అన్నమాట క్వశ్చన్ దెన్ హౌజ్ అయినా ఏ ఈకు ఏ మగును అన్నాడు దెన్ హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఈ అన్నాడు హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఈ ఏ అనేవాడు ఈకి ఏ మగును ఏ అనే వ్యక్తి ఈకేమవుతుందని ఈ నుంచి చూడాలి ఈ నేను నా పైన ఎవరున్నారు పేరెంట్స్ అందులో ఆవిడ ఫీమేల్ కాబట్టి నా మదర్ ఆవిడ నాకు ఖచ్చితంగా నాకు ఏమవుతుంది తల్లి అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏంటి తల్లి అది ఇది మనం జస్ట్ బేసిక్గా మనం మూడు సింబల్స్ మనం నేర్చుకుంటాం ఒక విధంగా చెప్పాలంటే ఈ మూడు సింబల్స్ ఉపయోగించి ప్రతి రిలేషను మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం మరి ఎలా ప్రయత్నం చేస్తామంటే కనుక మన ఇందాక ఏదైతే నోట్స్ మనం అక్కడ రాసుకున్నది ఉందో ఏదైతే మన రిలేషన్స్ తెలుసుకున్నవిన్నాయో ఆ రిలేషన్స్ ఒకసారి మనం గుర్తు తెచ్చుకొని ఆ రిలేషన్స్ ఎలా బిల్డప్ అవుతాయనే విషయాన్ని మనం రాసుకోవాలి అంటే ఎలా బిల్డప్ అవుతాయంటే కనుక ఏ రిలేషన్ తీసుకున్నా సరే ఒక కంటిన్యూషన్ రిలేషన్ మనకు కనబడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి యొక్క మేనత్త అన్నా అనుకోండి మీకు మేనత్త అనే రిలేషన్ ఎలా వస్తుందో చూసుకోండి మీ మేనత్త అనే రిలేషన్ మీకు ఎలా వస్తుంది మా నాన్నగారి యొక్క సోదరి మీ నాన్నగారికి ఏ సింబల్ ఉపయోగించాలో తెలుసు సోదరికి ఏ సింబల్ ఉపయోగించాలో తెలుసు ఇందులో పేరెంట్ కంటే నిలువు గీత సోదరికంటే అడ్డగీత లేదా ఏ బి యొక్క కోడలు అన్నాను కోడలు అంటే ఎలా వస్తుంది మీకు ఒక కూతురు ఉండాలి అంటే మీకు ఒక నిలువు గీత కింద ఉండాలి ఆవిడకి బర్త్ ఉండాలి ఆవిడ బర్త్ అంటే ఏమవుతారు అల్లుడవుతారు కాబట్టి అందువల్ల సారీ కోడలు కాబట్టి మీ కొడుకు యొక్క భార్యని మీరు కోడలు అంటే ఏ సందర్భంలోనైనా సరే మన స్టేట్మెంట్ చదవగానే ఆ స్టేట్మెంట్ అనేది ఎలా బిల్డప్ అవుతుంది అనేది ఒక్కసారి మైండ్లోకి తెచ్చుకొని ఆ సింబల్స్ని అంటే ఈ మూడు సింబల్సే మనం ఇంక వేరే సింబల్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఉన్న మూడు సింబల్స్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుని చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు నేను కొన్ని స్టేట్మెంట్స్ రాస్తాను దాన్ని ఎలా రాస్తామో చూడండి ఒకసారి మీకు ఐడియా వస్తాం చూడండి ఏ బి యొక్క మేనత్త అనుకోండి ఏ బి యొక్క మేనత్త ఈ రిలేషన్ చూడగానే మీకు రిలేషన్ ఎలా వస్తాయి ఏ ఈజ్ ద ఆంట ఆఫ్ బి మీకు ఏ అనే ఆవిడి మా మేనత్ అవ్వాలి మీకు మేనత్ అనే రిలేషన్ ఎలా మీ నాన్నగారు మీ నాన్నగారికి సోదరి అంటే బీ మీరు అవ్వాలి అవునా బి మీరు అనుకుంటే మీకు నాన్నగారు మీ నాన్నగారు అంటే మీ పై జనరేషన్లో ఉండాలి ప్లస్ మీ నాన్నగారి కావడేమవ్వాలి సోదరు అవ్వాలి సోదరికి రిలేషన్ ఏంటి ఈ అడ్డగేద కాబట్టి సోదరి అవడి ఏ చూడండి మా నాన్నగారి సోదరి నాకు మేనత్త సరిపోయిందా నేను మళ్ళీ మేనల్డ్ అవ్వచ్చు మేనగడ్ ఇమీడియట్గా జెండర్ తెలిస్తే రాసుకుండా తెలియకపోతే ఇక్కడ కూడా ఏంటంటే ఎక్స్లో వైలు రాయకుండా క్వశ్చన్ మార్కులు రాసుకోండి ఎందుకంటే ఈ ఇది చూడగానే మీ పేరెంట్ అని తెలుస్తుంది ప్లస్ చూడగానే మీ నాన్నగారు అని తెలుస్తుంది అని మళ్ళీ ఎక్స్లో వైలు రాస్తే ఒకసారి క్వశ్చన్లోని ఎక్స్లు వైలు కనబడడానికి అవకాశం ఉంది కాబట్టి అప్పుడు మనది అది కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది అటువంటి అవకాశం లేకుండా మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి చూడండి సింబల్ కానీ ఎప్పటికప్పుడు మీరు ఏమనుకున్న ఒక వ్యక్తి గురించి జెండర్ తెలియకపోతే ఇమీడియట్గా ప్లస్ఆర్ మైనస్ రాయండి ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ ఇలా ఇచ్చాడు అనుకోండి ఏ బి యొక్క అల్లుడు అన్నాను ఇప్పుడు మీకు అల్లుడనే రిలేషన్ రావాలి మీకు అల్లుడనే రిలేషన్ ఎలా వస్తుంది మీకు ఒక కూతురు ఉండాలి ఆ కూతురు యొక్క భర్త అంటే మీరు బి అనుకుంటే మీకు ఒక కూతురు ఆ కూతురు కథను ఏమవ్వాలి భర్త అవ్వాలి మళ్ళీ మీరు ఎవరు అవ్వచ్చు అత్తగారు అవ్వచ్చు మామగారు అవ్వచ్చు చూడండి రిలేషన్ రాయగానే చదువుకోండి నా కూతురు నా కూతురు యొక్క భర్త నాకు అల్లుడు సరిపోయిందా లేదా అందులో ఉన్న సింబల్స్ అంటే ఇప్పుడు చూడండి అబ్జర్వ్ చేస్తే ముందు స్టేట్మెంట్స్ మనకు కనబడినప్పుడు ఉన్న ఒక్కొక్క సింబలే మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం ఈ పర్ఫెక్ట్గా నేర్చుకుని ఒక్కొక్క సింబల్ నుంచి మనం ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ రిలేషన్ మనం మాట్లాడితే ఇప్పుడు ఎన్ని సింబల్స్ ఉపయోగిస్తున్నారు ఒకే స్టేట్మెంట్ చదవగానే ఎన్ని సింబల్స్ ఉపయోగిస్తున్నారు ఇక్కడ రెండు ఉపయోగించారు ఇక్కడ కూడా మీరు రెండే ఉపయోగించారు అంటే మీరు ఎప్పుడైనా ఒక రిలేషన్ చదివినప్పుడు ఉన్న మూడు స్టేట్మెంట్లో మీరు ఉపయోగించగలిగితే అయితే ఒకటి కానీ లేదా రెండు కానీ అంతకంటే ఎక్కువ స్టేట్మెంట్స్ ఒకేసారి ఉపయోగించే అవకాశం మనకు ఉండదు ఇంకా కొన్ని రిలేషన్స్ రాసిన తర్వాత ఈ సింబల్స్ ఎలా కంటిన్యూ చేస్తున్నారు అనేది మీకు ఐడెంటిఫై అవుతుంది ఆటోమేటిక్గా క్వశ్చన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ కొన్ని స్టేట్మెంట్స్ చేద్దాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి యొక్క మనవడు అన్నాను మీకు మనవడు అనే రిలేషన్ ఎలా వస్తే మీ మనవడు అనే రిలేషన్ ఎలా వస్తే మీ కుమారుడు లేదా కుమార్తె యొక్క కుమారుడు మీ కుమారుడు అని అవ్వచ్చు మీ కూతురు అని అవ్వచ్చు వాళ్ళ యొక్క కొడుకు మీకు ఏమి అవ్వాలి మనవడు ఏ ఈజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ బి చూడండి బి మీరు మీకు కొడుకు లేదా కూతురు వాళ్ళ కొడుకు మళ్ళీ మీకు ఏమి అవ్వాలి మనవడు మీరు తాతగారు కానీ అమ్మమ్మ కానీ నానమ్మ కానీ ఎవరైనా అవ్వచ్చు ఎందువల్ల మా నాన్నగారి యొక్క నాన్నగారు లేదా అమ్మ అంటే నానమ్మ తాతయ్య అవుతారు మా అమ్మగారి యొక్క పేరెంట్స్ అంటే అప్పుడు కూడా అమ్మమ్మ తాతయ్య అవుతారు అందువల్ల ఎవరనేది మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు చూడండి నా కొడుకు యొక్క కొడుకు నాకు మనవడు నా కుమార్తె యొక్క కొడుకు కూడా నాకు మనవడు లేదా ఇలా అన్నాడు అనుకో ఏ మరియు వీలు కజిన్లు ఏ అండ్ బిఆర్ కజిన్స్ అన్నాడు అనుకోండి ఇప్పుడు ఇద్దరు కూడా కజిన్స్ అని చెప్తున్నాడు అంటే మీకు కజిన్స్ అవ్వాలి అంటే ఒకళ్ళొకళ్ళు కజిన్స్ అవ్వాలి అంటే ముందు వాళ్ళు ఏమవ్వాలి అన్నదమ్ముల యొక్క పిల్లలు అవ్వాలి ఒకళ్ళు అంటే పైన అన్నదమ్ములు కానీ అక్క చెల్లు కానీ అన్న చెల్లు ఉంటే అప్పుడు వాళ్ళ ఇద్దరు మీకు ఏమవుతారు కజిన్స్ అవుతారు అంటే పైన మీకు ఎవరు ఉండాలి అన్నదమ్ములు కానీ అక్క చెల్లు కానీ ఉండాలి వాళ్ళ పిల్లలిద్దరూ మీరు ఏ అండ్ బి కజిన్స్ అన్నప్పుడు మేలా ఫీమేలా తెలుస్తుందా తెలియట్లేదు అది ఇప్పుడు చూడండి ఎందువల్ల మీరు కజిన్ అనే రిలేషన్ ఎలా చెప్పుకున్నారు మీ చిన్నాన పెదనాన్న పెద్దమ్మ పిన్నమ్మ మేనత్త మేనమామ పిల్లలు ఎవరైనా కజిన్స్ అదే ఇక్కడ రాసిన చూడండి నా మా నాన్నగారి యొక్క సోదరుడు అంటే మా పిన్ పెద్దనాన్న చిన్నాన్న వాళ్ళ పిల్లలు నాకేమవుతారు కజిన్స్ లేదా మా నాన్నగారి యొక్క సోదరు అంటే నా మేనత్త నా మేనత్త పిల్లలు కూడా నాకేమవుతారు కజిన్స్ ఎట్టి పరిస్థితిలో వదినా భావమరదలు పిలవకూడదు అలాగే మా అమ్మగారి యొక్క బ్రదర్ అంటే నా మేనమ్మ మేనమాం పిల్లల్ని ఏమని పిలుస్తా మళ్ళీ కజిన్స్ మా అమ్మగారి యొక్క సోదరు అంటే నాకేమో పిన్ని పెద్దమ్మ వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా నాకు ఏమవుతారు కజిన్స్ సరిపోయిందా ఇలా తీసుకున్నా ఇలా తీసుకున్న కజిన్స్ కజిన్స్ అనే డేస్ పైన ఎప్పుడు అన్నదమ్ములు కానీ అక్క చెల్లు కానీ అన్న చెల్లు ఉంటే వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా ఒకళ్ళు ఒకళ్ళు ఏమవుతారు కజిన్స్ అవడం అనేది జరుగుతుంది లేదా ఇలా తీసుకున్నాడు ఏ బి యొక్క అత్తగారు లేదా అత్తమ్మ అత్తమ్మన్నా అనుకోండి ఏ ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ బి మీకు అత్తగారు అవ్వాలి మీకు అత్తగారు అవ్వాలంటే మీరు మేల్ అన్న అవ్వచ్చు ఫీమేల్ అన్న అవ్వచ్చు అంటే మీరు మేల్ ఆర్ ఫీమేల్ అనుకుంటే మీ భార్య లేదా భర్త యొక్క తల్లి మీకేమవుతుంది అత్తగారు అవుతుంది చూడండి నేను ఫస్ట్ మేల్ అనుకుంటే నా భార్య యొక్క తల్లి నా అత్తగారు నేను ఫీమేల్ అనుకుంటే నా భర్త యొక్క తల్లి కూడా నాకేమవుతుంది అత్తగారు ఓకే నా భార్య లేదా భర్త యొక్క తల్లి నాకేమంటే అత్తగారు అనే రిలేషన్తో మాట మాట అలాగే ఏ రిలేషన్ అన్నా మనం ఇప్పుడు మాట్లాడితే కూడా మనకి ఒక ఎక్స్ప్రెషన్ మాత్రమే వస్తుంది కానీ రెండు రిలేషన్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి అంటే ఎన్ని రిలేషన్స్ చేసినా మనకు ఒకటే ఎక్స్ప్రెషన్ కనబడుతుంది కానీ రెండు రిలేషన్స్ ఏంటంటే మొదటిది ఏ బి యొక్క వదినా లేదా మరదలు కానీ రెండోది ఏ బి యొక్క బావ లేదా మరిది కానీ ఈ రెండు జాగ్రత్తగా చేసుకోవాలి బి ఏ బి యొక్క వదినా లేదా మరదలు వదినా లేదా మరదలు అనే సందర్భాలు మీరు రెండు రకాలుగా మాట్లాడారు మొదటి సందర్భం ఏంటంటే మీరు బి అనుకుంటే మీ భార్య లేదా భర్త యొక్క సోదరి మీకేమవుతుంది వదిన లేదా మరదలు చూడండి నేను నా భార్య సోదరి నాకేమవుతుందంటే వదిన లేదా మరదలు ఇక్కడ కూడా ఫీమేల్ కూడా నా భర్త యొక్క సోదరి కూడా నాకేమవుతుంది వదినా లేదా మరదలు ఇంకోటి సందర్భం కూడా మాట్లాడారు ఏంటా వదిన లేదా మరదలు మీ యొక్క సోదరుడు యొక్క భార్య కూడా మీకేమవుతుంది మీ అన్నయ్య కానీ మీ తమ్ముడు యొక్క భార్య మీకు ఏమవుతుంది వదినా లేదా మరదలు అదే ఇక్కడ రాస్తాను రెండోది బి మీరు మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు మీ సోదరుని యొక్క భార్య చూడండి నేను అనుకుంటే కనుక నా సోదరుని భార్య పెద్దవాడైతే వదిన అవుతుంది చిన్నవాడైతే మరదలు అవుతుంది లేదా నేను ఫీమేల్ అనుకున్నా నా సోదరుడి యొక్క భార్య నాకు వదిన లేదా మరదలు అవుతుంది అలాగే బావ లేదా మరిది కూడా సేమ్ ఇదే సందర్భం అంటే బి మేల్ ఆర్ ఫీమేల్ అనుకుంటే నా భార్య లేదా భర్త యొక్క సోదరుడు నా బావ లేదా మరిది రెండవది బి మేలా ఫిమేల్ అనుకుంటే నా భార్య యొక్క సారీ నా సోదరి యొక్క భర్త నాకు చూడండి నేను మాట్లాడినప్పుడు నా సోదరి యొక్క భర్త నాకు లేదా మరిదవుతారు మా సిస్టర్ మాట్లాడిన వాళ్ళ సిస్టర్ ఇంకొక సిస్టర్ ఉంటే కనుక ఆ సిస్టర్ యొక్క హస్బెండ్ కూడా ఏమని పిలుస్తారు బావాలదా అందుకని మిగిలిన సింబల్స్ ఏ రిలేషన్ తీసుకున్నా సరే మనకి మనకి ఒక సింబల్ రెండు సింబల్స్ కానీ ఒక సింబల్ కానీ యూజ్ చేస్తాం అలాగే ఒక ఎక్స్ప్రెషన్ మాత్రమే యూజ్ చేస్తాం కానీ ఈ బావ లేదా మరిది వదినా లేదా మరదలనే సందర్భంలో రెండు రిలేషన్స్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి అక్కడ క్వశ్చన్ బట్టి మనకి తీసుకోవాలి క్వశ్చన్లో వైఫ్ అండ్ హస్బెండ్ నుంచి రిలేషన్ ఇస్తే ఇది తీసుకుంటాం బ్రదర్ అండ్ సిస్టర్ నుంచి తీసుకుంటే సెకండ్ది కన్సిడర్ చేసుకుంటూ వెళ్తాం ఇప్పుడు చూడండి మనకున్న మూడు సింబల్స్ని మనకున్న రిలేషన్స్కి ఎలాగైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా అలాంటి స్టేట్మెంట్స్ ఒక మూడో నాలుగో మనకి ఇస్తాడు ముందు చెప్పినట్టు ఇలా ఒక మూడు నాలుగు స్టేట్మెంట్స్ మనకిస్తే ఆ మూడాటిని నాలుగు ఆటిని జాయిన్ చేస్తే ఒక ఫ్యామిలీ బిల్డప్ అవ్వడం జరుగుతుంది ఆ ఫ్యామిలీ బిల్డప్ని బేస్ చేసుకుని ప్రతి రిలేషను మనం చేయడానికి అవకాశం ఉంది మనకున్న మూడు సింబల్స్ని మనం యూజ్ చేసుకుని పేరెంట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఈ రిలేషన్ తీసుకోండి పేరెంట్స్ ఎప్పుడు పైన రాయండి పిల్లల్ని ఎప్పుడు కింద రాయండి తరాల మధ్య ఉన్న డిఫరెన్స్ కనబడుతుంది అన్నదమ్ములు అక్క అందరూ కూడా ఒకే తరానికి సంబంధించిన కాబట్టి ఈ రిలేషన్ తీసుకుంటాం ఓకే అలాగే ఆ రిలేషన్ సంబంధించి జాయింట్ చేసాం అలాగే ఆ రిలేషన్ సంబంధించిన సింబల్స్ని ఎలా ఉపయోగించుకుంటామంటే ఈ రకంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు మనకి ఫ్యామిలీని బిల్డప్ చేయడం తెలిసింది దానికి సింబల్స్ ఉపయోగించుకోవడం తెలుస్తుంది కాబట్టి ఇక క్వశ్చన్స్ విషయానికి వస్తే కనుక ఆ క్వశ్చన్స్ చేసినప్పుడు కొంచెం మనకి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి డైరెక్ట్గా కంటిన్యూ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళం ఈ చదువుకుంటూ వెళ్తున్నప్పుడు మనం ఏంటంటే క్వశ్చన్స్ని మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకుని చేయగలిగితే సరిపోతుంది ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయనేది ఒక్కొక్క దాని గురించి చూద్దాం ఓకే